సమయంలో మరొకసారి వందలా తెలియజేస్తూ మా సోదరులు మీ కుమారులు మరియు సురేష్ గారు వారి కుటుంబం అంతా కలిసి ఏర్పాటు చేసిన ఈ మంచి కార్యక్రమం ద్వారా మేమంతా కలుసుకోవడానికి మీ సన్నిధిలో సహవాసముగా కూడుకొని సంతోషించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపకై కృతజ్ఞతలు తెలియజేస్తూ జరుగుతున్న ఈ కోడికలో ఇంతవరకు తోడుగా మీరుండి పాటల ద్వారా మీ నామాన్ని తెచ్చానికి సహాయం చేశారు మరి ఈ సమయంలో మీ మాటలు వినడానికి సిద్ధపడుతుండగా వింటున్న మీ పిల్లలకు వినగల చెవిని గ్రహించే మంచి మనసును అలాగే మాట్లాడుతున్న నాకును వారికి అర్థమయ్యేలా చెప్పగలిగిన సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించి మేమందరము కలిసి మీరు ఇచ్చిన ఈ గ్రంథము ద్వారా మీ మనసును తెలుసుకున్నట్లు మా మనస్సును మార్చుకున్నట్లు సహాయం చెమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో ఈ ప్రార్థనను మీకు చేయించున్నాము తండ్రి ఆమె ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబానికి కూడు వచ్చిన దేవుని పిల్లలను మీ అందరికీ క్రీస్తు నా తెలియజేస్తూ ఒక మంచి సందేశాన్ని రాత్రి మనం విందాం ఈ రాత్రి మనం వింటున్న ఒక చక్కటి సందేశం అవసరాల కొరకైనా దేవుడు అనే ఒక మంచి విషయాన్ని మనం విందాం అవసరాల కొరకైనా దేవుడు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం దేవుణ్ణి సమాజం అవసరాల కోసం నమ్ముకుంటున్నారా లేదా దేవుణ్ణి దేవునిగా గుర్తించి నమ్ముకుంటున్నారా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం నేర్చుకుందాం ప్రేమేణ దేవుని వాళ్ళరా మన నమ్మిక ప్రభువును మనం నమ్మిన వారమైతే ఎలా నమ్మామో అవసరాల కోసం నమ్మామా లేక ఆయన తండ్రిగా గుర్తించి నమ్మామా అనేది మనం చూసుకుందాం నమ్మని వారం అయితే ఆయనను నమ్మితే అవసరాల కోసం నమ్మాలా లేదా ఆయనను ఆయనగా గుర్తించి నమ్మాలా అనే విషయాలన్నిటిని కూడా ఈరోజు మనం తెలుసుకుందాం మనిషికి అవసరం వచ్చినప్పుడు ఆ అవసరం కోసం ఎవరినైనా దీనినైనా ఉపయోగించుకోవటం మనిషికి బాగా అలవాటు కదా తనకున్న అవసరాన్ని బట్టి ఈ అవసరంలో ఎవరి దగ్గరికి వెళ్ళి తన అవసరం తీరుతుందో అని ఆలోచిస్తాడు ఈ అవసరానికి ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలని కూడా ఆలోచిస్తాడు తనకున్న అవసరాన్ని బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఆలోచించుకొని వారి దగ్గరికి వెళ్ళి తన అవసరాన్ని తీర్చుకోవడం మనకు తెలుసు అందుకే కొన్ని సందర్భాల్లో ఎప్పుడు రానివారు మన దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది మాట ఏంటంటే ఎలా చాలా కాలం దొరకొచ్చో మొత్తానికి ఏదో పని పడినట్టుంది నాతో అంటుంటారు మరికొంతమంది అంటారు ఊరకనే రారు మహానుభావులు అంటుంటారు విన్నారా మాట ఊరకనే రారు అంటే మహానుభావులు అంటే వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో ఉంది ఏదో పని లేకుండా రారు పనుందగే వచ్చాడు ఊరకనే రారు మహానుభావులు అంటుంటారు బాగా ఆలోచించండి ఎప్పుడు చేయని వారు ఫోన్ చేసినా మనకు అదే అనిపిస్తుంది అంటే ఎప్పుడు చేయని వీడు ఫోన్ చేశాడు మొత్తానికి ఏదో అవసరం ఉంది ఎప్పుడు రానివాడు వచ్చాడంటే ఏదో అవసరం ఉంది అందుకే వచ్చాడు అనుకుంటాం అంటే అవసరం వచ్చినప్పుడు మనిషికి మరొకరు జ్ఞాపకం వస్తారు అందుకే అంటుంటారు ఇంతకాలానికి అవసరం వస్తే కానీ మేము జ్ఞాపకం రాలేదా అని కూడా మాట్లాడుతున్న వారు చాలామంది ఉంటుంటారు అంటే అవసరం మనిషిని ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళిపోతుంది ఎవరినైనా ఉపయోగించుకుంటుంది అక్కడ చిన్న పెద్ద ఆడ మగ వయసు ఈ భేదాలు ఏవి కనబడవు ఉన్నవాడ లేనివాడ ఇవన్నీ కూడా ఏమీ కనబడవు ఉన్న అవసరం తీరాలి ఆ అవసరం తీరాలంటే ఎవరి దగ్గరికైనా వెళతాము ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఎలాగైనా మనకున్న అవసరాన్ని మనం గట్టెక్కించుకుంటాం కదా దానికోసం ఎవరినైనా ఉపయోగించుకుంటాం దేనినైనా ఉపయోగించుకుంటాం ఇది అలవాటైపోయిన మనిషి ఈరోజు దేవుణ్ణి కూడా తన అవసరం కోసం వాడుకోవటం ప్రారంభించాడు మనుషులను వస్తువులనే కాకుండా దేవుణ్ణి కూడా అవసరం కోసం మనిషి వాడుకుంటున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు దేవుడు ఎలా అయిపోయాడు సమాజానికి మనుషుల కంటే యూజ్ అండ్ త్రోగా మారిపోయాడు ఏమండి ఎలాగా యూజ్ అండ్ త్రో అవసరానికి ఉపయోగించుకోవటం అవసరం తిరిపోగానే పక్కన పడేయటం ఇప్పుడు మనందరికీ బాగా తెలుసు ఈరోజు ఏ ఫంక్షన్ జరుగుతున్నా పెళ్ళి జరుగుతున్నా ఏ కార్యక్రమం అయినా ఈరోజు ఎక్కువగా యూజ్ అండ్ త్రో వస్తువులు మనం వాడుకుంటాం ఉదాహరణకి ప్లేట్లు ఉన్నాయి గతంలోనైతే స్టీల్ ప్లేట్లో ఏవో ప్లేట్లో భోజనాలు పెట్టించేవారు ఇప్పుడు ఆలోచిస్తే మనం మొత్తం ఎలా ఉంచాయి బఫే ప్లేట్లు కదా కంచాలని బఫే ప్లేట్లని ఇవన్నీ వచ్చేస్తాయి ఇవన్నీ ఎలా ఉంటాయి తినగానే వెంటనే యూస్ అండ్ త్రో అవసరానికి ఉపయోగించుకోవడం అవసరం తీరగానే ప్రకటన పడేయడం అంతేనా మళ్ళీ మనం వాటిని ఉపయోగించుకుంటాము ఉపయోగించుకోం అవసరానికి తెచ్చిపెట్టుకుంటాం అవసరం తీసి పడేస్తాం మళ్ళీ అవసరం వస్తే అవి గుర్తొస్తాయి తెచ్చుకుంటాం వాడుకుంటాం మళ్ళీ పడేస్తాం బాగా ఆలోచించండి ప్లేట్లు కానీ గ్లాసులు కానీ ఇటువంటివన్నీ యూజ్ అండ్ త్రో కొన్ని వస్తువులు మనకు కనబడతాయి ఈ యూజ్ అండ్ త్రో వస్తువులు వస్తువులను ఎలాగైతే సంవత్సరం కోసం తెచ్చుకొని వాడుకొని అవసరం తీరగానే పడేస్తామో దేవుడు కూడా ఈరోజు అదే పరిస్థితులకు వచ్చేసాడు దేవుడిని కూడా ఈరోజు సమాజం అవసరం రాగానే దేవా అనుకుంటూ పరిగెత్తుకొని వస్తారు అవసరం తీరిపోగానే నీకు నమస్కారం గుడ్డు పోయి చెప్పి వెళ్ళిపోతారు మరలా దేవుడు ఇప్పుడు జ్ఞాపకం వస్తారు అవసరం వచ్చినప్పుడే అందుకే క్రైస్తవుల కంటే దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తారు అని మనం ఆలోచిస్తే చాలామంది సేవకులు మాట్లాడుతుంటారు ఆదివారం అని అవ్వాలంట ఆపదైనా రావాలంట ఆదివారం వస్తే దేవుడు గుర్తొస్తాడంట లేదంటే ఆపదొస్తే దేవుడు గుర్తొస్తారంట ఈ మధ్యలో గుర్తురారా అయినా గుర్తురారు మనిషి మరిచిపోయాడు దేవుణ్ణి జ్ఞాపకంలో పెట్టుకోకుండా అవసరం కోసం దేవుణ్ణి వాడుకోవడం ఈరోజు ప్రతి మనిషి చేస్తున్నాడు దేవుణ్ణి కాదు వాక్యాన్ని కూడా మనిషి అవసరం కోసం వాడుకుంటాడు కదండి ఈరోజు వాక్యాన్ని ఎలా వాడుకుంటారో తెలిసి అవసరం కోసం వాక్యం ప్రయాణం ఉందనుకోండి ప్రయాణం ప్రయాణానికి ఒక వాక్యం అని చెప్పుకుంటాడు ఏమని నీ రాకపోకలేని ఓహో నిన్ను కాపాడును నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ వాక్యం ఉపయోగించుకుంటారు కదా నేను ప్రయాణం వెళుతున్నాను నా ప్రయాణంలో తోడుగా ఉండి నన్ను క్షేమంగా చేర్చండి అదే కదండి నీ రాకపోకలింది హో నిన్ను కాపాడును కాక అని చేస్తారు పెళ్ళైతే పెళ్ళి అనగానే ఒక ఒక వాక్యం గుర్తు వస్తుంది మనకి వెంటనే ఏంటిది వివాహము అన్ని విషయములలో ఘనమైనది మనకు గుర్తు లేకపోయినా ప్రింటింగ్ ప్రెస్ కూడా గుర్తుంటుంది మనం పెళ్లి కార్డు వేయాలని వెనకనే మీరు ఎవరు ఇంతకీ క్రైస్తవులా హైందవులా ఇస్లాం సోదరులను అడుగుతాడు నేను క్రైస్తవులు ఉండాను అనగానే వెంటనే తీస్తాడు కార్డు ఒకటి ఏమంటుంది దాని మీద పైన మనం చెప్పని వాడు వాక్యం ప్రింట్ చేసి ఉంచుతాడు ఇది హో వలన కార్యం కలిగిన కార్యము అవునా తర్వాత ఏమో వివాహము అన్ని విషయములలో ఘనమైనది ఇలాగ కొన్ని వాక్యాలు ఉంటాయి ఆ వాక్యాల పైన ప్రింట్ చేసి ఉంటాయి అంటే ఈ వాక్యం ఎప్పుడు పెళ్ళప్పుడు నీ రాకపోకలేని యోహో నేను కాపుడునన్న వాక్యం ఎప్పుడు ప్రయాణం అప్పుడు కదా ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు యహోవో ఇల్లు కట్టించని ఎడల ఇల్లు కట్టు అనే ప్రయాసము వ్యర్థమే ఎప్పుడు గుర్తొస్తుంది ఈ వాక్యం ఇల్లు కట్టేటప్పుడే ఆ ఇంటి పని అయిపోతే మళ్ళీ గుర్తురాదు అది మళ్ళీ ఆవిడో ఇల్లు కట్టేటప్పుడు దాన్ని చదువుతారు ఆలోచించండి ఇలాగా మనం చూస్తే చనిపోయారు అనుకోండి అప్పుడేం గుర్తొస్తుంది క్రైస్తవులకైతే ఏ వాక్యం గుర్తొస్తే ప్రకటన గ్రంథం పద్నాలుగు పదమూడులో చూడండి ఏముంటుంది అక్కడ వాక్యం ఏమంటే వెంటనే ఆ వాక్యం గుర్తొచ్చేస్తుంది ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన అంతటా ఎప్పటి నుండి ప్రభునందుండి మృతులైన వారు ధన్యులని వ్రాయము అందుకే ప్రభునందు మృతు ప్రభునందు మృ మృతి పొందెను ప్రభునందు మృతి నందెను అని రాస్తారు చూసారు బండ్ల మీద క్రైస్తవ అయితే సమాధి చేసి బండ వేసినప్పుడు దామేనాస్తారు క్రీస్తు నందు మృతి నందెను చూశారంటే చనిపోయినప్పుడు ఈ వాక్యం పెళ్ళినప్పుడు ఆ వాక్యం ఇల్లు కట్టేటప్పుడు ఈ వాక్యం ప్రయాణం చేసినప్పుడు ఆ వాక్యం మరి మిగతా సమయాలు అవసరం లేదా ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు గుర్తు తీసుకుంటామండి అండి వాక్యాన్ని చూడండి ఎలా అయిపోయిందో పరిస్థితి మనం ఆలోచిస్తున్నప్పుడు వాక్యాన్ని దేవుడు వ్రాయించి వాక్యాన్ని అవసరం కోసం వాడుకుంటున్నాం దేవుడిని కూడా అవసరం కోసమే వాడుకుంటున్నాం తప్ప అసలు దేవుడు ఎందుకు ఈ మాటలు ఇచ్చాడన్న ఆలోచన కానీ దేవుడు అంటే ఎవరు అనే ఆలోచన కానీ సమాజానికి లేదు అందుకే దేవుడు ఈరోజు సమాజం అంతా అవసరాల కోసమే నమ్ముకుంటున్నారు అవసరం వస్తే ఎంత దూరమైనా ఆయన కోసం వచ్చేస్తారు అవసరం తీరిపోతే కంటికి కనిపించకుండా వెళ్ళిపోతారు నిజమా ఒక చక్కటి సందర్భాన్ని యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో మరి ఆయన చెప్తున్నారు ఆయన ప్రత్యక్షంగా చూసిన ఒక సందర్భం ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న ఒక సందర్భాన్ని వచ్చి వైద్యుడన లూక గారు రాస్తున్నారు ఒకసారి సందర్భాన్ని మనం చూడగలిగితే లూకస్ వార్త చూద్దాం చూడండి ఒకసారి లూకస్ వార్త పదిహేడవ అధ్యాయం ఏమండి వైద్యుడన లూక గారు రాస్తున్న లూకస్ వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చి నుంచి ఒక సందర్భం మనకు కనబడుతుందండి ఒక సందర్భం కనబడుతుందంట ఆయన ఎరుషులేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలలియా మధ్య మధ్యన వెళ్ళి ఆయన ఇరుశలేముకి వెళుతున్నారు ఈ ఎరుశలెంకి వెళ్ళే ప్రయాణంలో ఈ మార్గంలో మధ్యలో ఉన్న గ్రామాలు ఏం గ్రామాలు అంటే అవి గలలియా సమరయ్య ప్రాంతాల మీదివి ఆయన వెళుతున్నారు ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళి చుండగా పది మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి ఏసు ప్రభువా మమ్మ కరుణించమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకోవడానికి వారితో చెప్పాను వారు వెళ్ళి చుండగానే శుద్ధులైపోయారంట చూసాం పది మంది కుష్ఠరోగులు రోగులు ఏ వారు వెళుతుంటే ప్రయాణం చేస్తూ వెళుతుంటే ఆ కుష్ఠరోగంతో మరి కుష్టరోగులను ఆ రోజు ఇంట్లో వండించేవారు గ్రామంలో వండించేవారు కాదు వారి కుటుంబానికి గ్రామానికి వారి అందరి వారి వారి వారికి సంబంధించిన వాళ్ళందరికీ అందరికీ దూరంగా ఊరు బయట ఉండాలి ఎక్కడో కుష్ట రోగులు ఊళ్ళో ఉండడానికి అనుమతి లేదు ఎందుకంటే అది అంటి వ్యాధి కనుక మీరు గ్రామంలో ఉన్న ఇంటిలో ఉన్న మీ ద్వారా మరొకరికి ఆ వ్యాధి సంక్రమిస్తుంది కనుక మీరు ఉండటానికి వీలు ఈ ఈ కుష్ఠం వచ్చిన వాళ్ళందరినీ ఊరు బయట పెట్టేస్తారు ఊరి బయట ఉండాలి వీళ్ళంతా ఇలా పది మంది ఒకే గ్రామంలో కుష్ఠోగలు ఉన్నారంటే వీళ్ళందరూ ఊరు బయట అక్కడ ఉన్నారు యేసుక్రీస్తు వారు ఎరుశకి వెళుతున్నారు కదా సమరయ్య ఆ తర్వాత గరలయ్య ప్రాంతాల మీద వెళుతున్నప్పుడు ఒక గ్రామానికి రాగానే వీళ్ళందరూ ఆయన వస్తున్నట్టుగా చూసి దూరం నుంచి కేకలు వేస్తున్నారు యేసు ప్రభువా మమ్మల్ని కరుణించయ్యా మేము బాగా వ్యాధితో బాధపడుతున్నాం మా కుటుంబాలకు దూరంగా తల్లిదండ్రులకు భార్య బిడ్డలకు మా అనుకున్న వారందరికీ దూరంగా ఇక్కడ మేము బయట నివసిస్తున్నాము దయచేసి మమ్మల్ని కరుణించండి ఈ వ్యాధిని పోగొట్టండి మీరైతేనే దీనిని పోగొట్టగలరు కనుక ఈ వ్యాధి విషయంలో బాధపడుతున్న మాకు మీ సహాయం అందించండి అని వారి అవసరాన్ని ఆయన ముందు పెట్టారు ఈ వ్యాధిని పోగొట్టుకోవడం వారి అవసరం ఆ అవసరాన్ని ఆయనకు చెప్పారు ఆయనే ఉన్నాడంటే వెంటనే అయితే మీరు లేచి యాజకునికి మీ దేహాన్ని కనపరుచుకోండి అని చెప్పగానే వారు లేచి వెళ్ళిపోతున్నారు ఆ మాట విని వారు వెళుతుండగానే అందరికీ వారికి ఉన్న రోగం పోయిందంటండి కుష్ఠవ్యాధి పోయింది కుష్ఠవ్యాధి పోగానే ఏం జరిగిందో చూడండి ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందో కుష్ఠవ్యాధి పోగానే ఏం జరిగిందో చూడగలిగితే పదిహేను వచ్చినాం వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ సాగిలపడను వాడు సమరయుడు చూశానండి ఎంతమంది మొత్తం ఉన్నది ఎంతమంది ఇక్కడ పది మంది పది మంది శుద్ధులయ్యారా స్వస్థత పొందుకున్నారా పది మందికి రోగం పోయిందా పది మంది అవసరం కోసం ఆయన అడిగారు పది మంది అవసరం కోసం అడిగారు పది మంది అవసరం తీరిందా ఒక్కడి అవసరం తీరిందా ఒకరికే స్వస్థ వచ్చిందా పది మందికి స్వస్థత వచ్చిందా వారు శుద్ధులైరి అంటే అందరికీ వచ్చేసింది అందరికీ స్వస్థత వచ్చింది అందరికీ రోగం పోయింది ఇప్పుడు అందరికీ రోగం పోతే అందరూ తిరిగా దగ్గరికి వచ్చారా లేదా ఒక్కడే వచ్చాడా ఒక్కడే వచ్చాడంటే పది మందిలో ఎంతమంది వచ్చారు తిరిగి ఒక్కడే ఎందుకు అమ్మో నాకున్న అవసరతలో ఆయన అడిగాను ఆ అవసరం ఆయనకు చెప్పగానే నా సమస్యను గుర్తించి నాకు సహాయం చేశాడు నా రోగం పోయింది నా వ్యాధి పోవడానికి కారకుడైనా ఆ క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి నేను ఆయనకి కృతజ్ఞత చెప్పాలి అని పరిగెత్తుకొని వచ్చాడంట ఆయన పాదాల మీద పడానికి కృతజ్ఞత చెల్లించాడంట అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమైనా అడుగుతున్నాడు చదువు చూడండి పదిహేడు వచ్చినప్పుడు పదిహేడు అందుకు యేసు పది మంది శుద్ధులయ్యురు కారా చూసారండి పది మంది శుద్ధులయ్యారు కదా పది మందికి స్వస్థ వచ్చింది కదా పది మంది స్వస్థపరచబడితే మరి మిగిలిన తొమ్మిది మంది ఎక్కడ మిగిలిన తొమ్మిది మంది ఎక్కడ ఉన్నారు నువ్వు అక్కడ బిద్దరికి వచ్చావు వాళ్ళకి స్వస్థ వచ్చిందా రాలేదని అడిగాడు వచ్చిందండి నీకు నాకు స్వస్థ వచ్చింది మా పది మంది స్వస్థ పొందాం పది మందికి స్వస్థత వస్తే మరి పది మంది తిరిగి రావాలి కదా నువ్వు అక్కడ వచ్చే వాళ్ళు ఏరి అనగానే వాళ్ళు రాలేదు చూడండి అదే చెప్తున్నారు మిగిలిన తమ్మండుగురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నేను స్వస్థపరిచిన వాడితో చెప్పాను చూసాను అవసరం కోసం వచ్చారు అవసరం తీరగానే ఏం చేశారు పది మంది అవసరం కోసం వచ్చారు అవసరం కోసం వచ్చిన పది మందిలో పది మందికి స్వస్థత వచ్చిందా అవసరం తీరిందా అవసరం తీరింది అవసరం తీరింది అవసరం తీరిన తర్వాత దేవుడికి జ్ఞాపకం వచ్చాడా అవసరం తీరిన తర్వాత వారిని స్వస్థపరిచిన ప్రభువు వాళ్ళకి జ్ఞాపకం వచ్చాడా లేదండి అవసరం తీరిపోకండి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు భార్య బిడ్డలు తల్లిదండ్రులు ఇల్లు వాకిలి ఎవో వాటిని చూసుకోవడం కోసం పరిగెత్తారు తప్ప వారికి స్వస్థత రావడానికి కారణమైన క్రీస్తు దగ్గరికి రాలేదు మనం కూడా ఎంతే కదండి ఎన్నో సందర్భాలలో మనం కూడా ఎన్నో సందర్భాలు ఇలా చేసాం కదా మనకున్న అవసరతలో మనకున్న ఇబ్బందులు మనకున్న సమస్యలో దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు దేవుడు మన అవసరాన్ని తీర్చారు ఆయన మన అవసరాన్ని తీర్చారు కానీ మనం మాత్రం ఆయన కృతజ్ఞత చెల్లించామా లేదండి ఎన్నో సందర్భాల్లో మనం కృతజ్ఞత చెల్లించలేదు వారి గురించి అయితే వ్రాసాడు కనుక మనకు తెలిసింది మన గురించి రాయలేదు కనుక మనకు తెలియలేదు అనమాట అది మనకు తెలుసు మన అంతరాత్మకు తెలుసు మన మనసుకు తెలుసు ఏ సందర్భాల్లో ఆయన మనకు సహాయం చేశారో ఏ సందర్భాల్లో మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించకుండా వెళ్ళిపోయామో మనకు బాగా తెలుసు మన మనస్సాక్షి అబద్ధం చెప్పదు కదా చూడండి అండి ఏమండి ఒక చిన్న సహాయం చేస్తేనే చిన్న సహాయం చేస్తేనే థ్యాంక్స్ అండి అంటాం ఇది వేసవ కాలం ఈ వేసవ కాలం బాగా దాహంగా ఉన్నప్పుడు ఎవరైనా మనిషిని ఇస్తే ఏం చెప్తాం వెంటనే థ్యాంక్స్ అండి అని చెప్తాం ఏ చలవెందుల దగ్గర లేకపోతే ఎవరో నీళ్లు పంచుతున్నప్పుడు మజ్జిగ పంచుతున్నప్పుడు తాగి థ్యాంక్స్ అండి కృతజ్ఞతలు అని చెప్తామే చిన్న సహాయం చేస్తేనే కృతజ్ఞత చెప్పే మనిషికి మరి దేవుడు చేసినది జ్ఞాపకం రావడం లేదా ఆ దేవునికి కృతజ్ఞత చెప్పాలనే మనసు లేదా అంటే లేదండి దేవుణ్ణి మనిషి ఎప్పుడు కూడా అవసరం కోసమే వాడుకుంటున్నాడు దీనికి ఎవ్వరు అతిథులు గారు దీనికి ఎవరు అతిథులు గారు అందరూ అలాగే ఉన్నారు లేదండి నేను అసలు అవసరం కోసం దేవుని దగ్గర రాలేదండి అన్న వాళ్ళు ఎవరు లేరు ఏదో ఒక అవసరం కోసమే దేవుని దగ్గరకు వచ్చారు ఏదో జరుగుతుందనే ఆలోచించొచ్చారు ఏదో చేస్తాడనే ఆలోచించొచ్చారు తప్ప దేవుణ్ణి దేవునిగా నమ్మి ఆయనను తండ్రిగా గుర్తించి ఆయనే నన్ను పుట్టించాడు నేను బ్రతికితే ఆయన కోసం బ్రతకాలి ఈ జీవితం ఆయన ఇచ్చినది ఈ జీవితాన్ని నేను ఆయనకే ఇవ్వాలి ఈ బ్రతుకు దేవుడిచ్చినది ఈ బ్రతుకు దేవుని కోసమే ఉండాలి అని అనుకుని వచ్చిన వారు ఎంతమంది ఆలోచించండి అవసరం కోసం నమ్ముకొని వచ్చిన వారు తప్ప దేవుణ్ణి దేవునిగా గుర్తించి వచ్చిన వారు ఈరోజు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ మంది వేళ్ల మీద లెక్కపెట్టచ్చట్లాంటి వారిని అతి తక్కువ మంది కనపడతారు మనకు ఈరోజు దేవుడు మనిషికి ఉన్న ప్రతి అవసరతను తీర్చాడు తీర్చాడా మనకి ఏది అవసరమో మనకున్న ప్రతి అవసరతను దేవుడు మనకి ఇచ్చాడు ముందుగానే తీర్చేసాడు మనం పిలిచే గాలి కావాలి అది మనకు అవసరం దాన్ని ఇచ్చేసాడు మనం తినడానికి ఆహారం కావాలి దానిని పెట్టాడు ప్రకృతిలో మనం త్రాగడానికి నీరు కావాలి దానిని పెట్టాడు మనం నివసించడానికి భూమి కావాలి దీనిని పెట్టేశాడు ఈ భూమి మీద పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు నీ బ్రతుకు కాలంలో నీకు కావలసిన వాటి అన్నింటినీ ఏమంటే దేవుడు పెట్టాడా పెట్టాడు మీరు ఆలోచించండి మీరు గాలి కోసం ఎప్పుడైనా దేవుడిని అడిగారా దేవా గాలి లేదండి గాలి ఇవ్వండి అని అడిగారా అడగ వచ్చేస్తుంది అదే గాలి నీరు అడగవసరం లేదు ఆలోచించండి ప్రకృతులు ఎన్నో ఉన్నాయి వీటిని మనం ప్రత్యేకంగా దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదు మనం అడగకుండానే మనకు అన్ని ఆయన పెట్టారు అందుకే యేసుక్రీస్తు ఒక మంచి మాట అంటుంటారండి మత్స్యస్వార్థ ఆరో అధ్యాయం ఎనిమిది వచ్చినా మనం చదివితే మత్స్యస్వార్థ ఆరు అధ్యాయం ఎనిమిది వచ్చినని మనం చదివినప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు చూడండి మీరు అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను చూసారండి మీరు అడగక మునుపే మనం అడగక మునిపే మనకు అక్కరగా ఉన్నవన్నీ ఎవరికి తెలుసు అంట దేవునికి తెలుసు నువ్వు ప్రత్యేకంగా నాకు పొలాన్ని ఎక్కడ ఉందని నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన అన్నీ తెలిసినవాడు అన్నీ ఎరిగిన వాడు ఆయనకి ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి ఏది కావాలో ఎప్పుడు ఏది కావాలో ఏది అవసరమో ఏ సమయంలో ఏది కావాలో అన్నీ కూడా పింటు పిన్ ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు మనం ఏంటంటే మనం కంగారు ఎక్కువ కదా మనకి మనం కంగారు పడిపోయి త్వర త్వరగా అడిగాద్దాం అనుకుంటాం అడగాలనుకుంటాం అడుగుతాగానే ఆయన ఇవ్వడనుకుంటుంటాం అడగవసరం లేదండి మనం అడగక మునిపే మనకు అన్నీ ఇచ్చిన దేవుడు మనం అడగక మునిపే మన అవసరతను గుర్తించిన దేవుడు మనం చెప్పక మనకి మనకేం కావాలో ఆయనకి బాగా తెలుసు మనం చెప్పకపోతే మన తల్లిదండ్రులకు తెలియపోవచ్చుకొని ఏం కావాలి మనకు అమ్మనైతే అడిగితేనే అన్నం పెడుతుందంట అడగనిది అమ్మైనా అన్నం పెట్టదు అంటారు దేవుడు కూడా అలాంటి వాడైనా కాదండి ఆయన అడగకుండానే అన్నీ పెట్టారు అడగకుండానే అన్నీ ఇచ్చారు ఆయన అన్నీ ఇచ్చిన దేవుణ్ణి అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మనిషి అవసరం కోసం ఉపయోగించుకుంటున్నాడా లేదా దేవుణ్ణి దేవునిగా గుర్తించే దేవుణ్ణి నమ్మాడా ఎలా ఉంది సమాజం అని ఆలోచిస్తే దేవుణ్ణి అవసరం కోసమే అదే కదండి ఈ పది మందిని మనం చూస్తున్నప్పుడు అదే కదా ఉదాహరణ చెప్తున్నాడు పది మంది అవసరంతో ఆయన దగ్గరికి వచ్చారు పది మంది అవసరం ఆయన తీర్చాడు కానీ పది మందిలో ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారు ఒక్కడికే ఉంది కృతజ్ఞత మిగతా వాళ్ళకి లేదా పైగా ఆ కృతజ్ఞత చెల్లించిన వాడు ఎవడంట అన్యుడు దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వారికి లేని కృతజ్ఞత అసలు దేవుడు ఎవరో తెలియని వారికి మాత్రం కృతజ్ఞత చూసారండి ఎలా ఉందో అన్యుడు కొన్ని కృతజ్ఞత దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్న వారికి వాళ్ళు లేదా మనం అనుకుంటాం వాళ్ళు అన్యులండి అండి మేము దేవుని పిల్లలు అండి మనం గర్వంగా చెప్పుకుంటాం కానీ కొన్ని సందర్భాలలో వారికి ఉన్న కృతజ్ఞత దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్న మనకు లేదు అదే చెప్తున్నాను రేసుక్రీస్తు వారు తొమ్మిది మందేమో సమరయులు ఒక్కడే క్షమించండి తొమ్మిది మంది ఏమో యూదులు ఒక్కడేమో సమరయుడు తొమ్మిది మంది యూదులు ఎటో వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు అని అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారు దేవుని పిల్లలని చెప్పుకుంటూ దేవుని జనాంగం అని చెప్పుకుంటూ ఇస్రాయలు అని చెప్పుకుంటూ అబ్రహాము సంతానం అని చెప్పుకుంటూ దేవుని జనాంగంగా పిలువబడుతున్న వారేమో ఏమండి స్వస్థత ఇచ్చిన యేసుక్రీస్తుని మరిచి కనీసం కృతజ్ఞత థ్యాంక్స్ చెప్దామని కూడా తిరిగి రాలేదు కానీ ఒక సమరాయుడు దేవుడెవరో తెలియనివాడు అయినా అతను ఎలా ఉన్నాడంట వెంటనే తనకు స్వస్థత కలుగగానే వెనక్కి తిరిగి వచ్చాడు ఆ యేసుక్రీస్తు వారిని కనుగొన్నాడు ఆయన పాదాల మీద పడి నిజంగా గొప్ప సహాయం చేశావయ్యా నాకు ఎంత కాలం నేను ఈ బాధపడుతున్నానో ఎంతకాలం నేను ఎంత వేదన పడుతున్నానో ఈరోజు నాకు విముక్తినిచ్చారు మీరు ఈరోజు నాకు స్వస్థతనిచ్చారు మీరు ఈరోజు నా బాధను తీర్చి మీరు నాకు ఆనందాన్ని ఇచ్చారు ఇక నేను నా కుటుంబంతోనూ నా యొక్క భార్య బిడ్డలతోనూ నా తల్లిదండ్రులతోనూ నా అనుకున్న వారందరితో నేను సంతోషంగా గడిపే గొప్ప అవకాశం మీరు ఇచ్చారు ఇంత గొప్ప సహాయం మీరు చేసినందుకు మీ కృతజ్ఞతలను వచ్చి కాళ్ళ మీద పడ్డాడు పాదాల మీద పడ్డాడంట మనం ఇప్పుడు ఏం అలాగా మనం ఇప్పుడేం చేసాం అలాగా చేసిన మీరునే మర్చిపోతాం మన క్షణాలలో కానీ చేసిన వీళ్ళని మనం క్షణాలు మర్చిపోతాం నువ్వు ఎప్పుడు చేసావు అంటుంటాం మనుషులు చేసినవి మర్చిపోతున్నా మనం దేవుడు చేసినవి గుర్తుపెట్టు ఉంటావా అస్సలు గుర్తుపెట్టుకోవాలండి దేవుణ్ణి కేవలం మనం అవసరం కోసమే వాడుకుంటున్నాం అవసరం కోసమే దేవుడి దగ్గరికి వస్తున్నాం అవసరం కోసమే దేవుణ్ణి అడుగుతున్నాం ఇల్లు కావాలని వాకిలి కావాలని ఉద్యోగం కావాలని వ్యాపారం కావాలని చదువు కావాలని పదవి కావాలని ఇవే కదండి మనం ప్రార్థనలన్నీ మనం ఈరోజు దేవుణ్ణి అడిగేవన్నీ ఏంటి ప్రార్థన పేరుతో మోకరించిన దగ్గర నుంచి నన్నంతవరకు ఈ మధ్యలో మనం అడుగుతున్నవన్నీ ఏంటి దేనికోసం అడుగుతున్నాం ఏం అడుగుతున్నాం ఎన్నో అవసరతలు ఆయన ముందు పెడుతున్నాం ఎన్నో అవసరతలు ఆయన ముందు పెట్టి ఆయన అడుగుతున్నాం అడుగుతున్న మనము ఆయన వాటిని మనకు సహాయం చేసినప్పుడు దానికి కృతజ్ఞతను చెల్లించగలుగుతున్నామా లేదా అవసరం తీరగానే మర్చిపోయి ఏమండి వేలలాగే మనం కూడా ఆ సహాయం చేసిన దేవుణ్ణి మర్చిపోయి వెళ్ళిపోతున్నాము ఎలా ఉన్నాం మనం ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మనం ఎలా ఉన్నాము ఒకనాడు దేవుని పిల్లలని చెప్పుకుంటున్నా ఇస్రాయలు ఎలా ఉన్నారో చూస్తే దేవుని పిల్లలు దేవుని జనాంగం ఏమండి దేవుని సొత్తని పిలువబడిన ఇస్రాయలు గురించి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లరా నిజంగా వారు ప్రతి అవసరం కోసం ఆయన అడుగుతున్నారు ఆయన ప్రతి అవసరతను వారికి తీరుస్తున్నారు ఇలా దేవుడు వారి ప్రతి అవసరతను తీరుస్తున్నప్పుడు నిజంగా వారు ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలో ఒకసారి మీరు ఆలోచించండి ఏమంటే మనకి బాగా ఆపద ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి ఎవరైనా సహాయం చేసామంటే మర్చిపోతామా మర్చిపోతాం అసలు మర్చిపోము ఖచ్చితంగా వారికి ఏదైనా సహాయం చేయాలనుకుంటాం మన కష్టకాలంలో మనకు ఎవరైతే సహాయం చేశారో వారిని గుర్తుపెట్టుకుంటాం మనం మరి మనకు సహాయం చేసిన వారికి ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా వెంటనే ముందు మనమే ఉండాలనుకుంటాం పలానా సమయంలో నాకు కష్టం వచ్చింది ఆ నా కష్టకాలంలో ఆ వ్యక్తి సహాయం చేశాడు ఆ సోదరి సహాయం చేసింది కాబట్టి వారికి ఏ ఆపద వచ్చినా నేనే ముందు ఉంటానని చాలా సందర్భాల్లో చాలామంది గుర్తుపెట్టుకుంటూ ఉంటుంటారు సహాయం చేసిన వారిని గుర్తుపెట్టుకుంటారు డబ్బు రూపంలో సహాయం చేసిన వారిని కానీ మాట రూపంలో సహాయం చేసిన వారిని కానీ పనిపరంగా సహాయం చేసిన వారిగా కానీ చాలామంది ఉంటారు చాలా రకాలుగా అలా సహాయం చేసిన వారిని గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకొని వారికి తప్పకుండా ఏదో ఒక రోజు రుణం తీర్చుకోవాలి అని ఆశపడుతుంటారు కదా ఎన్నోసార్లు అలా చేశారు చాలామంది అలా చేశారు మనిషి చేసిన మేలును మర్చిపోకుండా సహాయం చేసిన వారు చాలామంది ఉన్నారు ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం కానీ ఒకనాడు దేవుని పిల్లలని చెప్పుకుంటున్న ఇస్రాయేల్ని గురించి మనం ఆలోచిస్తే వారు ఎంత దారుణంగా ఉన్నారో వారిని గురించి దేవుడు వ్రాయిస్తూ చెప్తున్నాడు ఒకసారి మనం చూద్దాం కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదో అధ్యాయాన్ని మనం చదివితే ప్రిమాణ దేవుని వాళ్ళరా కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదో అధ్యాయంలో మనం చూడగలిగితే ఏమండి వీరు ఎలా ఉన్నారో వీరి పరిస్థితి అంటే ఒకసారి చెప్తున్నారు చూడండి పదమూడు వచ్చం నుంచి చూద్దాం ప్రియమైన దేవుని వల్ల పదమూడు వచన నుంచి మనం చదువుతున్నప్పుడు ఏమండి ఈ వచనాలన్నీ మనం చదువుతున్నప్పుడు దేవుడు ఆయన ఆనాడు ఇస్రాయల్ కొరకు చేస్తున్న మీరులన్నీ ఎన్న గొప్ప కార్యాలు ఆయన వారి పట్ల చేశాడు అనే విషయాలన్నింటినీ కూడా అక్కడ చెప్తున్నాడు చూద్దాం ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించను ఆయన నీటిని రాశిగా నిలిపాను పగటి వేల మేఘముల నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశముల నుండి ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములైన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగణించను బండలో నుండి ఆయన నీటి కలవలను రప్పించను నదుల వలె నీళ్లు ప్రవహింపచేసను అయినను వారు ఆయనకు విరోధము ఇంకను పాపము చేయించునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి చూసారండి సముద్రాన్ని పాయలు చేశాడంట నీటిని రాశిగా నిలిపాడంట పగలేమో మేఘ స్తంభములోను రాత్రేమో అగ్నిస్తంభములోను వారికి తోడుగా ఉంటున్నాడంట వారి కోసం ఎడారిలో నీరు సముద్రం అంత సమృద్ధిగా నీరునిస్తున్నాడంట కావలసిన ఆహారాన్ని ఆకాశం నుంచి కురిపిస్తున్నాడంట మరి ఎన్ని మేలు అండి వాళ్ళ కోసం ఇస్రాయీలులను నలభై సంవత్సరాల పాటు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన ఇస్రాయలులను నలభై సంవత్సరాల పాటు ఐగుప్తు నుంచి కనాన దేశం వారు వెళ్ళేంత వరకు ఎర్ర సముద్రం దగ్గర నుంచి కనాన దేశం వారు వెళ్ళేంత వరకు ఈ మార్గంలో ఈ నలభై సంవత్సరాల పాటు నిజంగా దేవుడు ఎంత జాగ్రత్తగా వారిని కాపాడారో నలభై సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షల మంది ప్రజలను నలభై సంవత్సరాలు పోషించినటువంటి మామూలు విషయమా ఎక్కడ పోషించడం మళ్ళీ ఇది ఎక్కడ పోషించడం అరణ్యంలో ఏమీ దొరకని ప్రాంతం అరణ్యం అంటే ఎడారి అంటే ఏమీ దొరకదు అక్కడ ఊళ్ళోనైతే నీళ్లు ఉంటాయి కావాల్సిన ఆహార పదార్థాలు ఉంటాయి వస్తువులు ఉంటాయి పెట్టడం పెద్ద ఇబ్బంది కాదు అన్నీ ఉన్న దగ్గరే పెట్టడానికే ఇబ్బంది మనకి అన్ని అనుకూలంగా ఉన్న దగ్గరే ఏదైనా చేయడానికి ఇబ్బంది పడిపోతుంటాం ఎడారిలో ఏమీ దొరకని పరిస్థితులలో నలభై సంవత్సరాలు కొన్ని లక్షల మంది ప్రజలకు వారికి కావలసినంత నీరు కావలసినంత ఆహారం పెట్టడం అంటే మామూలు విషయం అంటారా నలభై సంవత్సరాలు బట్టలు మాసిపోలేదంటండి అంటండి నలభై సంవత్సరాలనే చెప్పులు దిగిపోవట్లేదు అంటండి నడుస్తుంటే కాళ్ళక వాపు రావట్లేదు అంటండి పగలేమో ఎండ బాధ లేదు నైట్ ఏమో చలి బాధ లేదు అవునా అరణ్యంలో ప్రయాణం చేయడానికి వారికి ఎటువంటి అసౌకర్యం లేదు అన్ని సౌకర్యాలు మాంసం కావాలా పూర్వీళ్ళు వచ్చేస్తున్నాయి ఆహారం కావాలా ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది నీళ్ళు కావాలా బండన కొడితే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఏంటి వాళ్ళకి తక్కువ ఏ తక్కువ లేకుండా ఏమీ తక్కువ లేకుండా ఏమీ తక్కువ లేకుండా అన్ని దేవుడు వారికి సమృద్ధిగా ఇస్తూ నిజంగా నలభై సంవత్సరాల పట్టు వారిని కాపాడారంటండి మరి ఇంత గొప్పగా దేవుడి వారిని కాపాడి పోషించినప్పుడు నిజంగా ఎంత రుణపడి బ్రతకాలండి ఎంత రుణపడి బ్రతకాలి ఆయనకి నిజంగా తండ్రి నలభై సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నలభై సంవత్సరాలు పోషించడం మామూలు విషయమా లక్షల మంది ప్రజలను నలభై సంవత్సరాలు పోషించడం అంటే ఎవరు చేయగలుగుతారు మీరు ఆలోచించండి ఒక పూట భోజనం పెట్టడానికి ఆలోచిస్తాం మనం రెండో రోజు అంటే మూడో రోజు అంటే నాలుగో రోజు అయితే ఏమంటే వచ్చిన వారిని అంత ఎన్ని రోజులు మనం చూసుకోగలం ఎన్ని రోజులు వాళ్ళకి కావాల్సిన సమృద్ధిగా మనం పెట్టగలం ఆలోచించండి నలుగురు వచ్చారని కూడా మన ఇంటికి ఈ నలుగురికి సమృద్ధిగా ఎంతకాలం మనం పెట్టగలం ఎంతకాలం పెడతాం మొదటి రోజు రాక రాక వచ్చారని మొదటి రోజు కొంచెం ఆడవడి చేస్తాం రెండు రోజుకి తగ్గిపోద్ది మూడు రోజు తగ్గిపోద్ది నాలుగు రోజు ఆలోచించండి ఇక రోజులు పెరుగుతూ ఉంటుంటే పరిస్థితి ఎలా ఉంటుందో వస్త్రహించుకోండి వచ్చింది నలుగురే నలుగురు వస్తే ఈ నలుగురికి కావలసిన వాటిని సమృద్ధికి ఇవ్వడానికి మన దగ్గర పరిస్థితి ఉండదు కానీ నలభై సంవత్సరాల పాటు లక్షల మంది ప్రజలకు దేవుడు ఏమీ తక్కువ కాకుండా పోషించారంటండి నిజంగానే చూద్దాం ఒకసారి చూడండి నిహిమే గ్రంథం తొమ్మిదో అధ్యాయం మీరు చూడగలిగితే నిహిమే గ్రంథము తొమ్మిదో అధ్యాయాన్ని మీరు చదవగలిగితే ఏమంటే ఇక్కడ వీళ్ళ గురించి చెప్తూ దేవుడు అంటున్న మాట మనం చూడగలిగితే తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూడండి ఒకసారి నిహిమ్య గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినని మనం చదవగలిగితే ప్రేమ దేవుని వాళ్ళరా నిజముగా అరణ్యములో అరణ్యంలో ఏ తక్కువ కాకుండా నలభై సంవత్సరముల వారిని పోషించితివి వారి వస్త్రములు పాతగిలిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు చూసారండి నలభై సంవత్సరాలు నిజంగా నలభై సంవత్సరాలు అంట నలభై సంవత్సరాల అరణ్యంలో వారిని పోషించాడు దేవుడు ఎంత రుణపడి బ్రతకవలసిన వీరు కృతజ్ఞత కలిగి బ్రతకవలసిన వీరు ఎన్ని సహాయాలు దేవుడు చేస్తున్నా ఎన్ని గొప్ప మేలుడైన వారి మధ్య జరిగిస్తున్నా వారు ఏం చేస్తున్నారంటే వెంటనే మర్చిపోవడమే వెంటనే మర్చిపోవటం వెంటనే మర్చిపోవటం ఏమండి ఇక అలా చదువుకుంటే మనం వస్తున్నప్పుడు ఏమండి అన్నీ మనం చూస్తున్నప్పుడు పంతొమ్మిది వచ్చిన కూడా చూడండి ఏం చేస్తున్నారు పదిహేడు మనం చదువుతున్నాం కదా పద్దెనిమిది కీర్తన డెబ్బై ఎనిమిది పద్దెనిమిది మనం చూడగలిగితే వారు తమ ఆశయ కొలది ఆహారం అడుగుచు తమ హృదయంలో దేవుని శోధించరి ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు దేవునికి విరోధముగా మాట్లాడరి ఆయన బండను కొట్టగా నీరు ఉబ్బుకేను నీళ్లు కాలవలై పారెను ఆయన ఆహారం ఇయ్యగలడా ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడని వారు ఈ మాట విని కోపించను యాకబు సంతతి వారిని దహించి వేటకు అగ్ని రాజేశను ఇస్రాయేల్ సంతతిని హరించి వేటకు కోపం పుట్టెను వారి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచికుపోయి ఆయన దయచేసిన రక్షణ ఎందుకు నమ్మకించలేదు అయినను ఆయన పైనను ఆకాశంలో అజ్ఞాపించను అంతరిక్ష ద్వారములను తెరిచను ఆహారాన్ని వారిపై మన్నాగా కురిపించను చూసారా ఎంత అండి వాళ్ళకి ఎన్ని చేస్తున్నా కానీ కృతజ్ఞత లేదంటండి అసలు ఆలోచన లేదంటండి ఎన్ని చేస్తున్నా కానీ ఎన్ని గొప్ప కార్యాల మధ్య జరుగుతున్నా కానీ అసలు దేవుని కూర్చున్న ఆలోచనలే వాళ్ళకి లేవు కాబట్టి దేవుని కూర్చున్నా ఆలోచనలే వాళ్ళకి లేవు దేవుని కూర్చున్న ఆలోచనలే వాళ్ళకి లేవు ఇలా మీరు చదువుకుంటూ వస్తుంటేనండి ఇక ఈ వచనాలన్నీ కింద వరకు చదువుకుంటూ వస్తుంటే ఏది కావాలంటే అది ఏది కావాలంటే అది ఏది కావాలంటే అది దేవుడు ఇస్తున్నాడు ఎన్ని దేవుడు చేస్తున్నా దేవుణ్ణి మాత్రం వాళ్ళు అవసరం అవసరంలాగానే ప్రభువా అంటున్నారు దాహంగా ఉందని కానీ వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు మోసే వెళ్ళు నా ప్రజలందరూ దాహంతో బాధపడుతున్నారు ఏం చేయమంటా ప్రభు ఆ బండతో మాట్లాడు ఆ బండను కొట్టు కొట్టగానే నీళ్ళు వచ్చేస్తున్నాయి మాట్లాడగానే నీళ్ళు వచ్చేస్తున్నాయి ప్రభువా మా అందరికి మాంసం కావాలని వాళ్ళందరూ అడగగానే తండ్రి మరి వీళ్ళందరికీ మాంసం కావాలంటే ఏంటి పరిస్థితి అంటే పెడతాను నువ్వేం బాధపడదని చెప్పి వాళ్ళందరికీ నన్ను విసిగిస్తున్నారు మాంసం కోసం నన్ను ఏం చేయమంటారు నువ్వేం కంగారు పడద్దు మాంసం వాళ్ళకి రోజు పెడతాను ఎన్ని రోజులు తెలుసా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు నెల రోజులు పడి పెడతాను వరుసగా కావలసినంత మాంసం తినమండి ఎవరికి నచ్చినంత భో అని చెప్పని ఆకాశం నుంచి అంటే పూరీలు రప్పించి పడేశాడంట ఇలా అవసరం రాగానే ఆయన మొరపడడం ఆయన అవసరం తీర్చడం అవసరం రాగానే మొరపట్టడం అవసరాన్ని తీర్చడం అవసరం రాగానే మొరపట్టడం దేవుడు అవసరాన్ని తీర్చడం ఇలా అవసరాల కోసం ఆయన దగ్గరికి రావడం అవసరం తీరిపోగానే మర్చిపోవటం ఎన్నోసార్లు అలా దేవుడిని అవసరం కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు దేవుడు వారి అవసరం తీర్చిన ప్రతిసారి వాళ్ళు మర్చిపోయారు అంటండి మరిచిపోయారు అంట వాళ్ళు అంటే అవసరాల కోసమే దేవుణ్ణి ఉపయోగించుకున్నారా అవును అవసరం కోసమే దేవుని ఉపయోగించుకున్నారు అవసరం తీరగానే అసలు ఆయన ఎవరో మాకు తెలియదినట్టుగా ఉంటున్నారు ఆ రోజు వాళ్ళే కదా ఈరోజు మనం కూడా అంతే ఉన్నాం ఉద్యోగం అవసరం దానికోసం ప్రార్థన చేస్తాం ఉద్యోగం అనగానే దేవుడు ఉంటాడా ఉండడండి ఉద్యోగం వచ్చిందండి రావటానికి కుదరట్లేదు అంటాడు ఒక సేవకుడు ఒక ఒక చక్కటి సందర్భాన్ని చెప్పడు ఒక సందర్భంలో ఒక ఆవిడంట ప్రార్థనకి అందరికంటే ముందు వచ్చి ముందు వరుసలో కూర్చునేది అంటండి ముందు వచ్చి ముందు వరుసలో కూర్చొని చక్కగా అందరికంటే ముందు రావడం ముందు వరుసలో కూర్చోవడం పాటలు పాడడం వాక్యం వినడం అందరూ వెళ్ళిపోయిన అన్ని పనులు చేసి వెళుతుండేదంట అలా ఎప్పుడు అలా వస్తుంటే దేవుడు చూసి ఆ మరణాలకించి ఆమె ఆమె కోరుకున్నట్టుగానే ఆమె గేదెలు కావాలని ప్రార్థన చేసిందంట గేదలు కావాలని ప్రార్థన చేస్తే గేదలని ఎవరితో సహాయం చేసి గేదెలు కొనుక్కుందంట ఇక గేదెల కొన్న దగ్గర నుంచి ప్రార్థన రావడం వెనక్కి వెళ్ళిపోతుంది ప్రార్థన రావడం వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట ఒక వారం అయిపోయింది రెండో వారం అయిపోయింది మూడో వారం అయిపోయింది నాలుగో వారం అయిపోయింది ఐదో వారం అయిపోయింది ఇలా ఒకప్పుడు అసలు ఏవీ లేనప్పుడు క్రమం తప్పకుండా అందరికంటే ముందు వచ్చి అన్ని విషయాల్లో పాల్గొని అందరి వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా వెళ్ళే ఈవిడ ఈ ఈ గేదెలు ఎప్పుడైతే వచ్చాయో అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆరాధన మానేసిందంట మానేసిన తర్వాత ఒకరోజు ఐగ ఐగారు అడిగారంట ఏంటమ్మా గతంలో నువ్వు ప్రార్థనకి బాగా అందరికంటే ముందు వచ్చేదానివి అందరికంటే ముందు నువ్వు ఉండేదానివి ఇప్పుడు ఎందుకు నువ్వు రాలేకపోతున్నావు అనగానే ఎక్కడ కుదురుతుందండి అయ్యగారు గారు గేదెలు వాటిని తోలుకెళ్ళాలి వాటిని మేపుకొని రావాలి వాటికి నీళ్లు పెట్టాలి వాళ్ళకి గడ్డి తీసుకురావాలి పాలు తీయాలి మళ్ళీ వాటిని చూసుకోవాలి ఈ పనే సరిపోతుందో నాకు నేను ఇంకెక్కడైనా రాగలుగుతాను అన్నదంట అనవసరంగా దేవుడిని సహాయం చేశాడు అన్నాడంట ఆయన మరొక పిల్లలు లేరని చెప్పని బాధపడుతుందంట పిల్లలు లేరని బాధపడితే దేవుడిని మొర ఆమె ఆ మొరను విని దేవుడు ఇచ్చాడంట అంటే బిడ్డనిచ్చిన దగ్గర నుంచి దేవుడి సరిది మానేసిందంట ఏంటమ్మా రావడం మానేసామంటే పిల్లడు ఏడిపిస్తాను నేను రావట్లేదండి అని అంటే దేవుడు నుంచి తప్పు చేశాడు ఇప్పుడు దేవుడు నువ్వు అడిగిందని ఇచ్చి తప్పు చేశాడా దేవుడు నిన్ను చూసి నువ్వు ఆయన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నావని అది అప్పటి వరకు నువ్వు చేసిన నటనని గుర్తించలేకపోయాడు ఆయన అప్పటివరకు అదంతా నటన అనే విషయాన్ని గుర్తించలేకపోయాడు నమ్మాడు పాపం పాప నా కుమార్తె నా కుమారుడు ఎంత ప్రేమను నాపై చూపుతున్నారు నా సన్నిధి కంటే పరిగెత్తుకుని వస్తున్నారు నా కార్యక్రమాలంటే ఎప్పుడు ముందుంటున్నారు నా పని అంటే ఎప్పుడు వాళ్ళే ముందుంటున్నారు నా కోసం ఏదైనా చేయడానికి సిద్ధమైపోతున్నారు అని నిజంగా దేవుడు బాగా గుడ్డిగా నమ్మేసి ఏది అవసరం అవసరం ఏదో అవసరం ఏదో అవసరం ఏదో సహాయం నీకు ఏదో అవసరం చేశాడు ఆయన అవసరం తీరగానే ఏమైపోయింది తెలుసా అంతవరకు ఎంతో ప్రేమను కలమరిచావు దేవుని పట్ల అవసరం తీరగానే దేవునికి దూరం అయిపోతున్నావు అది నీ ఉద్యోగమా నీ చదువా నీ వ్యాపారమా నీ పన ఏం చేస్తున్నావు నువ్వు నేను దేవుని దూరం చేసేది ఏంటో ఒకసారి ఆలోచించు నీ అవసరతలను ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నీ అవసరం తీర్చినప్పుడు దేవుడు చేసిన సహాయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఇంకాస్త దేవుని కోసం గొప్పగా బ్రతకవలసిన వాడు దేవుని ద్వారా సహాయం పొందుకున్న దగ్గర నుంచి దేవునికి దూరం అయిపోతున్నాడు ఎంత బాధపడతాడు తెలుసా దేవుడు సహాయం చేయకుండా బాగుండేది ఇవ్వకుండా బాగుండేది ఇవ్వకుండా ఉంటే నా దగ్గర ఉండేదేమో ఇచ్చానవసరంగా పాడు చేశానని ఆయనే బాధపడే పరిస్థితి కానీ కొన్ని సందర్భాల్లో మనం కూడా పిల్లలు సైకిల్ కావాలి సైకిల్ కావాలి సైకిల్ కావాలి నడిపిస్తుంటే ఏం చేస్తాం వీళ్ళ బాధపడలేక సైకిల్ కొనేస్తాం వీడిని చేస్తాడు ఎక్కడే దొక్కువారు ఎక్కడ అంటే దొక్కువారంటే ఇక్కడ దొక్కుతాడు మనం ఏదో పనిలో పడకుండా వెంటనే రోడ్డొక్కేస్తాడు వీళ్ళు పోడప్పుడు గురుగుతాడు వెంటనే దెబ్బలు గాయాలు రక్తం అప్పుడు మనకేమనిపిస్తుంది వెంటనే మనం ఏమనుకుంటాం బాగా అనవసరంగా సైకిల్ కొనిచ్చాను సైకిల్ కొనివ్వకున్నా బాగుండాడు సైకిల్ ఇవ్వకపోయినా వాడు చక్కగా నా కళ్ళ ముందు తిరిగేవాడు సైకిల్ కొనిచ్చి ఇప్పుడు దెబ్బలతో కాళ్ళు చేతులు విరిగిపోయి అవయవాలు కోల్పోయి గాయాలతో బాధపడుతూ కళ్ళ ముందు ఉన్నాడని బాధ అనిపిస్తుంది అనిపించదా ఇచ్చినందుకు బాధ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు దేవుడు కూడా అదే దేవుడు కూడా అదే అనుకుంటున్నాడు దేవుడు కూడా అలాగే అనుకుంటున్నాడు అలాగ దేవుణ్ణి బాధ పెట్టేంత పరిస్థితి మనం చేయకూడదండి మనకు మంచిది కాదు అది మనకు మంచిది కాదు మన కుటుంబాలకు మంచిది కాదు అవసరాల కోసం దేవుణ్ణి వాడుకోకూడదండి అవసరం కోసం ఆయన దగ్గరికి వచ్చి అవసరం కోసం ఆయన దగ్గర భక్తిని కనబరిచి అవసరం కోసం ఆయన మీద ప్రేమను కనబరిచి అవసరం కోసం ఆయన మీద ఏదో ప్రేమ ఉన్నట్లుగా నటించి మనము గనక దేవుణ్ణి ఏదో మనం లోపరుచుకుందాం వశపరుచుకుందాం అనుకుంటే అది ఖచ్చితంగా తిరిగి తిరిగి నీకే ఒకరోజు ప్రమాదం అవుతుంది తెలుసు ఇప్పుడు నువ్వు ఎవరైనా నీకు అవసరం వచ్చిందని అంత దగ్గరికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి నీ అవసరం తీరేంత వరకు వారి కోసం అధినేయం చేసి అన్నీ తిరిగి వాళ్ళ చుట్టూ నీ అవసరం తిరిగిన తర్వాత వాళ్ళు కనబడకుండా పోయావనుకోండి ఈసారి అవసరం వస్తే ఏం చేస్తారు ఈసారి అవసరం వస్తే చేస్తారా నీకు సహాయం ఏమంటారు తెలుసా ఒరే గతంలో నీకు సహాయం చేస్తేనే నువ్వు చూపించావు నువ్వేంటో మళ్ళీ నేను నీకు సహాయం చేయను ఇంకోసారి దయచేసి నాకు గడప తక్కువ దనేస్తారు మొహమాట లేకుండా ఒకసారి నీకు సహాయం చేశాను నిజంగా నువ్వు అవసరం కోసం రాలేదు నిజంగా మంచి ప్రేమతో వచ్చావు అనుకున్నాను ఇదంతా నువ్వు నటించావన్న సంగతి నాకు ఇప్పుడు తెలిసింది నీ మనసు ఏంటో అంతేనా పొద్దున్నే లేచేసరికి వాడే ఉంటాడు ఇంటి దగ్గర సాయంత్రం పడుకునే ఉంటాడు ఏ అన్న అంటే పద నేను వచ్చేస్తానంటాడు అన్ని పనులు నేనే ఉంటాను అంటాడు ఎందుకు ఇదంతా ఎందుకు ఇదంతా చేస్తున్నాడు మన మీద ప్రేమతోనో లేకపోతే మనం అంటే గౌరవంతోనో కాదు ఏంటి దీని వెనుకున్న ఉద్దేశం అవసరం నేను ముందుగా వెళ్ళని ఒకేసారి వెళ్ళి అడిగితే చే చేస్తాడో లేదు కాబట్టి కొద్ది రోజులు ముందు నుంచిగానే వెళ్తాను కొద్ది రోజులు ముందు నుంచే వెళ్ళి వాళ్ళ ఇంట్లో నేను ఒక మనిషిలాగా మా కలిసిపోతాను అలా కలిసిపోయిన తర్వాత అనుకోకుండా ఒకరోజు నాకు వెళ్ళి అవసరం వచ్చిందని చెప్తాను అప్పుడు ఎంత కాలంగా మన కోసం చేస్తాడు ఎంత కాలంగా మన కోసం పని చేస్తాడు కదా పాపం అవసరం వచ్చిందంట సహాయం చేద్దాంలే అనుకుంటాడు సహాయం చేస్తాడు సహాయం తీసుకున్న తెల్లదే కనపడతాడు వీడు అంతవరకు అందరూ లే అందరికంటే ముందులేసి ఇడే ఇంటికి వచ్చేవాడు ఆ తర్వాత కనబడ్డు ఎక్కడో కనబడితే రోడ్డు మీద ఎరా నిన్నటి వరకు రోజు వచ్చావు ఇప్పుడు ఏం రావట్లేదు అంటే కుదరట్లేదు ఎందుకు కుదరట్లేదు ఎందుకు కుదరట్లేదు అవసరం తీరిపోయింది ఇప్పుడు దేవుడు కూడా అలాగే అయిపోయింది పరిస్థితి అవసరం ఉన్నప్పుడు దేవుని సన్నిధి క్రమం తప్పకుండా వచ్చావు దేవుడు నీ అవసరం కూర్చొని సహాయం చేయగానే దేవుని సన్నిధిని మరిచిపోయి కుదరట్లేదండి రాలేకపోతున్నామండి కష్టంగా ఉందండి పని ఎక్కువైపోతుందండి ఆలోచించండి ఇది ఎంత ఏమండి ఎలా ఉందో చెప్పండి ఈ మాట మనం చెప్పడం ఎంత అసహ్యంగా ఉంది చెప్పండి ప్రేమైన దేవుని వాళ్ళ అవసరాల కోసం దేవుడిని అవసరాలు అనేవి జీవితాంతం వస్తూనే ఉంటాయి అవసరం అనేది మనిషి చనిపోయేంతవరకు మనిషికి ఏదో ఒక అవసరం వస్తూనే ఉంటుంది అవసరాల కోసం నమ్ముకుంటే ఎంతకాలం అలా చేయగలుగుతావు ఎంతకాలం అలా చేయగలవు ఈ అవసరం తీరిపోగానే ఇంక అయిపోయింది నాకు ఎంతో సంబంధం అనుకుంటా అయిపోతుందా మరల నీకు అవసరం రాదా మరలను ఆయన దగ్గరికి వచ్చి మోకరిస్తే దేవుడే అనుకుంటాడు వీడు మహానటుడు అంటాడా లేదా నటిస్తాం అంటాడు అదే వేషధారణ దానిని దేవుడు ఏమన్నాడు వేషధారణ అన్నాడు అంటే అవసరం కోసం వేషాన్ని మారుస్తున్నాడు అవసరం కోసం మాట మారుస్తారు అవసరం కోసం వేషం మారుస్తారు అవసరం కోసం భాష మారుస్తారు అవసరం కోసం బంధాలు కొత్త బంధాలు పుట్టుకొస్తాయి అవసరాల కోసం కొత్త కొత్త ఏమండి బంధుత్వాలు ఏర్పడుతూ ఉంటుంటాయి అవసరాల కోసం అవసరం తిరిపోగానే విడిచిపెట్టేస్తాం దీనినే వేషధారణ అన్నాడు దేవుడు ఇలా అవసరాల కోసం తన దగ్గరికి వచ్చి అవసరాల కోసం తనని వెంబడించే వారిని చూసే వేషధారులు అన్నాడు అంటే అవసరం కోసం నటిస్తున్నావా అవసరం కోసం ప్రేమను వలకబోస్తున్నావా అవసరం కోసం ప్రేమను ఓ తెగకార్చేస్తున్నావా నటన ఇదంతా నటించిన వారిని దేవుడు విడిచిపెట్టడు నటించే వారందరినీ కూడా అణిచివేసే శక్తి ఉందంట ఆయనకి అణిచివేస్తాడంట అలా చేసేవాడిని అందరినీ ఒక మనిషిని అవసరంలో సహాయం చేసిన మనిషిని గుర్తించకపోతేనే తర్వాత ఖచ్చితంగా నిన్న అతను ఎక్కడైనా పట్టుకుంటాడు మనిషే మరొక మనిషి అవసరంలో సహాయం చేసినప్పుడు కృతజ్ఞత లేకపోతే అతన్ని పట్టుకుంటున్నప్పుడు దేవుడు నిన్ను పట్టుకోకుండా ఉంటాడా నీ అవసరంతో ఆయనకి సహాయం చేసినప్పుడు నువ్వు ఆయనకు రుణపడి బ్రతకపోతే ఖచ్చితంగా దేవుడు మరొకసారి నేను పట్టుకోడా ఖచ్చితంగా చూస్తాడు ఎక్కడికి పోలేము మనిషిని అయితే నువ్వు కళ్ళు కప్పుతావేమో మనిషి కళ్ళు కప్పగలం మనం దేవుని కళ్ళు కప్పగలం మనం దేవుడు మోసం చేయగలమా దేవుణ్ణి మాయ చేయగలమా అస్సలు తప్పించుకోలేము ఒకసారి రెండుసార్లు చూస్తాడు ఆయన మూడోసారి ఆయన కూడా ఆయనకే తెలుసు నువ్వు ఎటు వాడు ఇటువంటి దానవు కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా అవసరాల కోసం మనం నమ్ముకోకూడదు అవసరాల కోసం అవసరాలు తీర్చుకోవడం కోసం మన అవసరాలు తీర్చడానికి ఎంతోమంది నాయకులు ఉన్నారు అంతేనా ఈరోజు నాయకులు ఉన్నారు ఎంతో వ్యవస్థ ఉంది ప్రభుత్వాలు ఉన్నాయి ఎంతోమంది ఉన్నారు పనివారు మన అవసరాలు తీర్చడానికి ఎంతోమంది పనివారు ఉన్నారు కదా ఈరోజు ఎంతోమంది పనివాళ్ళు మనకి ప్రభుత్వం తరఫున పనిచేసే వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు అన్ని రంగాలలో మనకి అవసరాల కోసం పనిచేసేవాళ్ళు మనకు సహాయం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు సమాజంలో అవసరాలు తీర్చడానికి ఎంతమంది ఉంటుండగా ఇంకా నీ అవసరాల కోసం నువ్వు దేవుని దగ్గరికి వెళుతున్నావు అవసరాల కోసమే దేవుని చుట్టూ తిరుగుతున్నావు అవసరం తీరిపోగానే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం ఇలాంటిది ఇటువంటిది మంచిది కాదండి కనుక ఒక భక్తుడు ఒక మంచి ప్రార్థన చేశాడు ప్రియమైన దేవుని వరణాలలో ఏం చేశాడో చూడగలిగితేనండి సామెత గ్రంథం ముప్పై అధ్యాయంలో ఒక వ్యక్తి నిజంగా ఇటువంటి మంచి ప్రార్థన చేశాడో ఒకసారి మనం చూద్దామండి మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం సామెత గ్రంథం ముప్పై అధ్యాయము ఏడో వచ్చిన నుంచి మనం చదవగలిగితే గ్రంథం ముప్పయో అధ్యాయము ఏడో వచ్చిన చూద్దాం చూడండి ఒకసారి ముప్పై అధ్యాయం ఏడో వచ్చినలో దేవా నేను నీతో రెండు మనవలు చేసుకొని చున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు అంటున్నాడు మొత్తానికి అవసరం కోసం దేవుని దగ్గరికి వచ్చాడేతను చూశాన మొత్తానికి అవసరం కోసం వచ్చాడా వచ్చాడంటే ఏమంటున్నాడు దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొని నాకు రెండు అవసరతలు ఉన్నాయ్యా ఎన్ని ఉన్నాయా అంట మనకైతే కూరగాయల చిట్టి ఎంత ఉంటుంది అవసరతలు ఈయనకి ఎన్ని ఉన్నాయి రెండే దేవ నాకు రెండు అవసరతలు ఉన్నాయ ఆ రెండు అవసరాల కోసం నీ దగ్గర నేను మనం చేసుకుంటున్నాను నేను చనిపోయేలోపు వెంటనే కాదు చేసాను వెంటనే మనమైతే ఇప్పుడు వెంటనే కావాలి మన అవసరం వెంటనే తిరిగిపోవాలి వెంటనే తిరగకపోతే ఈ దేవుళ్ళు శక్తి లేదేమో అనుకుంటాం ఇప్పుడు దాకా అన్ని అందరి దగ్గరికి వెళ్ళి వెళ్ళి వచ్చాం వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు ఎంతో మంది దగ్గరికి వెళ్ళాము వీళ్ళు ఎవరూ సహాయం చేయలేదు ఈయన చేస్తారనుకోని నేను దగ్గరికి వస్తే ఈయన కూడా అలాగే ఉన్నాడు ఈయన కూడా ఏం చేయలేడు అనుకుంటా మనకి ఎలా ఉండాలి వెంటనే అనుకున్నది వెంటనే జరగాలి అడిగినది వెంటనే రావాలి లేకపోతే దేవుడు అంటే మనకు నమ్మకం ఉంటుందా దేవుళ్ళు శక్తి లేదు ఒకవేళ దేవుళ్ళు శక్తి ఉన్న ఐగారులో శక్తి లేదు అంతే కదండి ప్రార్థన గట్టిగా చేయండి జ్వరం వచ్చింది అంటారు ప్రార్థన గట్టిగా చేసి అనుకోండి అప్పుడు ఏమనుకుంటాం జ్వరం కూడా తగ్గించలేదు ఏనేం అయ్యి గారు జ్వరం కూడా తగ్గించలేదు ఏనేం దేవుడు ఇంకాస్త జ్వరం విరిగితే అసలు ఎందుకు వచ్చేవారో నాయన అనిపిస్తారు అనమాట ఇతను మాత్రం లైఫ్ టైం ఇతను రెండు మనవాలు చేసుకుంటున్నాడు రెండు అవసరాలు మీ ముందు తండ్రి అవి నాకు వెంటనే చేయమని అడగట్లేదు నేను చనిపోయేలోపు అదేనంటున్నాడు నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు చచ్చిపోయేలోపు నా దినం ఎప్పుడో నాకు తెలియదు నేను ఎప్పుడు చనిపోతున్నా కూడా నాకు తెలియదు మీకే తెలుసు నేను ఎప్పుడు ఎప్పుడు చనిపోతానో మీకు తెలుసు గనక నేను చనిపోయేలోపు ఆ రెండు విషయాలు నాకు నవసరతం తీర్చు అని దేవుణ్ణి అడిగాడండి ఏంటి ఆ విషయాలు చూద్దాం చూడండి ఏంటి ఆ రెండు విషయాలు మనం చూడగలిగితే ఎనిమిదో వచ్చినాం వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము చూసారండి వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు ఒకటి రెండవది పేదరికమునైనను ఐశ్వర్యమునైనను అబ్బా ఇదేం ఇదేం ప్రార్థన అండి పేదరికాన్ని వద్దంటున్నాడు ఐశ్వర్యాన్ని వద్దంటున్నాడు మరి ఏం కావాలి మనమైతే ఏం కోరుకుంటాం పేదరికం అనేది మాత్రం అందరం కోరుకుంటాం ఐశ్వర్యాన్ని కూడా అనుకుంటామా పేదరికం వద్దని మాత్రం అందరం ఆశపడతాం పేదరికంతో ఎవరు ఉండాలనుకుంటారు ఎవరు అనుకోరు అందరూ కూడా గొప్పగానే ఉండాలని అనుకుంటారు అందరూ కూడా గొప్పగా కనబడాలని అనుకుంటారు కానీ పేదగా ఉండాలి అని ఎవరిని అనుకుంటారా అనుకో పేదరికాన్ని తీసి అడుగుతాం అలాగనే ఐశ్వర్యాన్ని కూడా వద్దనుకుంటామా అనుకోం పేదరికం పోవాలి ఐశ్వర్యం రావాలి అందుకే ఆకాశ వాక్యాలను ఇప్పండి పట్టరాని దీవెనలు మా మీద కొమ్మరించండి అని అడుగుతాం మనం ఎప్పుడు ఎందుకు అర్జెంటుగా ఐశ్వర్యంతోనే అయిపోవాలి అర్జెంటుగా నేను గొప్పవాడిని అయిపోవాలి తెల్లవారిపాటి కోటేశ్వరిని అయిపోవాలి కదండి కానీ ఇతను ఎలా చేస్తున్నాడంటే నాకు పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు వద్దు అసలు పేదరికం వద్దు ఐశ్వర్యం వద్దు అదేంటండి పేదరికం వద్దు నీకు ఐశ్వర్యం ఎందుకు వద్దు అంటే పేదరికం ఉండటం వల్ల ఒక సమస్య ఉంది ఐశ్వర్యం ఉండటం వల్ల మరొక సమస్య ఉంది ఈ రెండు సమస్యలు ఏంటి అతనికి బాగా తెలుసు గనక నాకు పేదరికం వద్దు ఐశ్వర్యం వద్దు అంటున్నాడు ఇంతకీ పేదరికం ఉంటే ఏం జరుగుతుంది పేదరికం వల్ల వచ్చే నష్టం ఏంటో చెప్తున్నా చూడండి చూడండి పేదరికములైన ఐశ్వర్యమునను నాకు దయచేయకము తగినంత ఆహారం నాకు అనుగ్రహంపము ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహో ఎవడనందునేమో ఎక్కువైపోతే ఐశ్వర్యవంతుడిని అయిపోతే తగినంత కావాలి నాకు నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు తక్కువ అయిన సమస్య ఎక్కువైన సమస్యే తగినంత ఇచ్చేవనుకో గొడవ లేదు అంతే కదండి ఇప్పుడు భోజనం ఆహారం ఉంది మనం ఆహారం ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా సమస్యే సరిపోయినది ఎంత తింటే గొడవ ఉండదు ఎక్కువ తిన్నాం అనుకోండి అది అరగక కడుపులో నానా బాధలపడి తెల్లవారులు నిద్రలేక బాధపడాలి అంతే కదా కొంచెం బాగుంది రుచిగా ఉంది బిర్యానీ లేకపోతే ఇంకేదో మంచి భోజనం చేసేయన కానీ ఇంకొంచెం ఎక్కువ తినాలనిపిస్తుంది ఎక్కువ తినగానే అంత ఎలా ఉంటుంది ఎక్కువైనా సమస్య అనుకోండి నిద్ర పట్టదు అన్నం తక్కువైనా నిద్రపడదు అన్నం ఎక్కువైనా నిద్ర పట్టదు సరిపోయినంత తింటే హాయిగా పడుకుంటాం అదే కదా ఇతను అదే అంటున్నాడు నాకు పేదరికం వద్దు ఐశ్వర్యం వద్దు తగినంతే తండ్రి నాకు ఎందుకంటే ఎక్కువ ఒకవేళ ఎక్కువ ఇచ్చేస్తే నేను ఏం చేస్తానంటే నిన్ను విసర్జించి అసలు ఎవడు చూసాడు ఎక్కువైపోతే మనం ఎక్కడ ఉంటాయి దేవుడా ఆయన ఎవరు అంటాం లేదా ఎవరిని పేరు చెప్పండి వాడేవాడు అంటాం వెంటనే కదా మనకి ఎక్కువైపోతే ఏమంటాం మనం ఐశ్వర్యం ఉంటే మనకి అధికారం ఉంటే మనకి ఒక హోదా మనకు వచ్చేస్తే మన కింద ఎవరిని కనపడతారా ఎవరిని లెక్క ఎవరిని కూడా తృణించి మాట్లాడేస్తాం ఎవడాడు అంటాం సింపుల్గా దేవుడిని కూడా అనే పరిస్థితి వచ్చేస్తుంది అంట అదే ఎక్కువైపోతే నేను నాకు ఎక్కువైపోయింది అనుకోండి ఎక్కువైనప్పుడు నేను ఏం మాట్లాడతానంటే ఏమంటానంట నేను కడుపు నిండిన వాడున్నాయి నిన్ను విసర్జించి యహోవా నందునేమో అందుకే ఎక్కువ వద్దు తండ్రి నాకు ఎక్కువ వద్దు మరి తక్కువేందుకు వద్దయా ఎందుకు వద్ద చెప్తున్నాడు లేక తక్కువైపోతే భేదన దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో తక్కువైతే దొంగనైపోతా ఎక్కువైపోతే నేనే దూషిస్తా చూసానండి ఎలా ఉందో తక్కువైతేనేమో ఉన్న అవసరం కోసం తక్కువైపోయింది అనుకోండి కావలసిన వాటి కోసం దొంగగానే మారిపోతాను ఎక్కువైపోయింది అనుకోండి గర్వంతో మిమ్మల్ని కూడా ఎవడన్నా మాట్లాడేస్తానేమో కనుక నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు నాకు తగినంత ఇవ్వండి తండ్రి నాకు కావాల్సినంత ఇవ్వండి నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు నా జీవిత కాలంలో నేను మిమ్మల్ని కోరుకుంటున్నది ఇదే మనం ఇప్పుడు ఇలా ప్రార్థన చేసామండి అసలు ఇటువంటి ప్రార్థన ఒకటి ఉంటుందని కూడా మనకి ఏమైనా తెలుసా అసలు మనకి ఇటువంటి ప్రార్థన ఒకటి ఉంటుందన్న సంగతే మనకు తెలియదు నిజంగా అతను భక్తుడండి ఎంత గొప్ప ప్రార్థన చేశాడో అందుకే దేవుడు కూడా వ్రాయించాడు అతని ప్రార్థనను కూడా కొడితన ద్వారా ఏం తెలుసుకోవాలి అంటే తక్కువ వద్దు మనకు ఎక్కువ వద్దు కావలసినంత మన జీవితంలో మనం బ్రతకడానికి మనకు ఎంత కావాలో ఏం కావాలో అవి దేవుడు మనకు అనుగ్రహిస్తే చాలు అనుకోవాలి తప్ప అతిగా ఆశపడటం తప్పు అతిగా ఆశపడటం వలన నష్టపోతాం దానివలన లెక్కలేని జీవితం మనలోకి వచ్చేస్తుంది తక్కువైపోవటం వల్ల దొంగగా మారిపోతాం అబద్దికులుగా మారిపోతాం అవసరాల కోసం ఎదుటివాడిని మోసం చేయడానికి నేర్చుకుంటాం అది కూడా మంచి జీవితం కాదు కనుక ఎప్పుడు కూడా మనం సమానంగా ఉండాలి ఎక్కువైపోయిందని ఎగిరి పడకూడదు తక్కువైపోయిందని బాధపడకూడదు చాలా మంది డబ్బులు ఉండగానే ఒకలాగా ఉంటాడు డబ్బులు లేకపోతే మరొకలాగా ఉంటాడు జేబులు వంద రూపాయలు అనుకోండి పట్టుకోలేడు డబ్బులు లేవు అనుకుంటే నీరసంగా కూర్చుంటాడు ఏంట్రా అంటే డబ్బులు లేవరా అంటుంటాడు డబ్బులు ఉంటే మాత్రం ఎందుకు అలాగా డబ్బులున్నా డబ్బులు లేకున్నా నువ్వు ఎప్పుడు కూడా ఒకలాగే ఉండాలి మెయింటెనెన్స్ డబ్బు ఉంది కదా అని వెచ్చలవిడిగా ప్రవర్తించిన ప్రవర్తించాలనుకుంటే డబ్బులు లేనప్పుడు ఏమైపోతాయి పది మందిలో నవ్వుల పాలు అయిపోతావు అందుకే కొంతమంది చూశాను అది వీళ్ళు పట్టలేమండి అసలు రూపాయి ఉంటే వీడు ఆగడండి వీడు వీడి వీడు చేతుల నిలబడి వీడు కాలు నిలబడదండి వీడికి అని మాట్లాడుతుంటారు అది ఎప్పుడు సమానంగా ఉన్నా లేకుండా ఒకేలాగా ఉన్నవాడిని చూస్తే ఎవరైనా ఉంటారు గౌరవిస్తారు ప్రేమిస్తారు అభిమానిస్తారు ప్రేమైన దేవుని ఆలోచించండి అవసరాల కోసం దేవుని దగ్గరికి వెళ్ళకూడదు అవసరం కోసం దేవుని దగ్గరికి వెళ్ళి అవసరం తీరగానే ఆయనను మర్చిపోయే వారంగా మనం మారిపోకూడదు మరి ఎలా ఉండాలి దేవుణ్ణి దేవునిగా గుర్తించి ఆయన నీకు తండ్రి అని ఆయనని నిన్ను పుట్టించాడని ఆయన నీకు ఈ జన్మని జీవితాన్ని ఇచ్చాడని నీకు కావలసిన సమస్తాన్ని ఇచ్చి నేను పోషిస్తున్నాడని ఒక తండ్రిగా నువ్వు ఆయనను గుర్తించి ఆయన కోసం బ్రతకాలి అవసరం కోసం నమ్ముకుంటే అవసరం తీరిపోగానే మర్చిపోతే మరల అవసరం వచ్చినప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెళ్తాం మనం మరల అవసరం వచ్చినప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆయన దగ్గర మనం ఆయన సన్నిధిలో ప్రార్థించగలం ఆయన సన్నిధిలో నిలబడగలం ఆలోచించండి ఆలోచించండి అవసరాల కోసం దేవుణ్ణి నమ్మకండి మంచి చదువు కోసం దేవుని దగ్గరికి వద్దామండి మంచి ఉద్యోగం కోసం దేవుని దగ్గర నేను దేవుని దగ్గరకి వెళ్తే మంచి ఉద్యోగం వస్తుందని రాకండి కష్టపడి చదువు ఉద్యోగం వస్తుంది దేవుని దగ్గరికి వస్తే ఉద్యోగం వస్తుంది అలాగే దేవుని దగ్గర రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు రాలేదా ఆలోచించాలి వాళ్ళు ప్రార్థన చేస్తేనే వాళ్ళకి వచ్చిందా ఉద్యోగం ఆలోచించండి నిర్యమైన దేవుని వాళ్ళ మనం ఏమండి ఇవన్నీ తప్పు మనకు తెలియకుండా మనం ఎంత తప్పు చేస్తున్నామో మనకు అర్థం కావట్లేదు అవసరాల కోసం రావడం అవసరం తీరిపోగానే దేవుణ్ణి మరిచిపోవడం అవసరం కోసం దేవుని దగ్గర రావడం అవసరం తీరిపోగానే దేవుణ్ణి మరిచిపోవడం వారి కాలంలో కూడా సమాజం అంతా ఇలాగే ఉన్నారంట అండి ఆయన ఆయన దగ్గరికి అవసరాల కోసమే వచ్చారంట అందరూ రోగాలతో బాధలతో దయలు పట్టేయని వ్యాధులు వచ్చేయని సమస్యలతో ఉన్నామని అందరూ రావడం ఆయన దగ్గరికి ఆయన ఆయన ముందు వాళ్ళ అవసరాలు పెట్టుకోవడం ఆయన అవసరం తీర్చు తీర్చగానే విడిచిపెట్టి వెళ్ళిపోవడం నిజంగా ఎంత భయంకరం అంటే ఒక చక్కటి సందర్భాన్ని మీకు చూపిస్తాను చూడండి ఒకసారి మార్క్స్ వార్త ఆరో అధ్యాయం మీరు చూడగలిగితేనండి మార్క్స్ వార్త ఆరో అధ్యాయంలో నిజంగా మనుషులు ఎలా మారిపోయారు మీరు చూడాలి ఒకసారి ఏమండి మార్క్స్ వార్త ఆరో అధ్యాయంలో ముప్పై ఓట్ల నుంచి మనం చూస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా ఇక్కడ వీరికి భోజనం పెట్టాడండి యేసుక్రీస్తు వారు ఏమండి భోజనం పెట్టాడంట ఎంతమంది భోజనం పెట్టాడు ఒకసారి చూడగలిగితే నలభై రెండు నలభై మూడు వచ్చినాల్లో చూడండి నలభై రెండు నలభై మూడు వచ్చినా అక్కడే వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపలకు ఎత్తిరి ఆ రొట్టెలు తిన వారు ఐదు వేల మంది పురుషులు ఎంతమంది అంట తిన్నారు ఐదు వేల మంది తిన్నారంటండి మిగిలిన ఎన్ని ఎత్తారు పన్నెండు గంపలకు ఎత్తారు ఎన్ని వేల మందికి ఆయన భోజనం పెట్టాడు కదా ఆ రోజు ఎన్ని వేల మందికి ఆయన ఆహారం పెట్టాడు కదా అందరూ సమృద్ధిగా తిన్నారు కదా కావలసినంత తిన్నారు కడుపు నిండా ఎంత తినగలిగితే అంత తిన్నారు సమృద్ధిగా కావలసినంత తిన్నారు కావలసినంత తిన్న తర్వాత అన్నీ ఎత్తి గంపల్లో నింపారు తప్ప తిన్నవాళ్ళలో ఎవడైనా వచ్చి ప్రభువా మీరు తిన్నారా అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇన్ని వేల మందిలో కనీసం ఒక్కడైనా వచ్చి ఇన్ని వేల మందికి భోజనం పెట్టారు మీరు మా కడుపు నింపారు మీరు తిన్నారా అని ఎవరైనా అడిగారండి చూసారా మనిషి ఎలా ఉంటాడు మనిషి మనసు ఎలా ఉంటుంది ఒకసారి చూడండి ఎన్ని వేల మంది పురుషులే ఐదు వేల మంది స్త్రీలు పిల్లలు వాళ్ళ సంఖ్య ఎంత వ్రాయించలేదు ఎన్ని వేల మంది ఉన్నారు అక్కడ అన్ని వేల మందికి ఆయన భోజనం పెట్టాడు అన్ని వేల మంది ఆయన పెట్టిన భోజనాన్ని తిని కడుపు నిండా తిని అందరూ హ్యాపీగా తిరిగి వెళ్ళిపోయారు కానీ ఒక్కడంటే ఒక్కడైనా తిరిగి వచ్చి ఆయన్ని అడిగారా ఇన్ని వేల మందికి భోజనం పెట్టాను మీరు తిన్నారా ప్రభు అని అడిగారా మా ఆకలిని తీర్చారే మీరు తిన్నారా అని అడిగారా అడిగారండి లేదండి అంటే ఎంత కృతజ్ఞత లేనివారు ఒకసారి మీరు ఆలోచించండి మనుషులు ఎలా ఉన్నారు అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు ఒక మాట చూద్దాం యోహన్ వార్థ ఆరో అధ్యాయము యోహన్ వార్త ఆరో అధ్యాయం ముప్పై వచ్చిన మనం చూడగలిగితే యోహన్ వార్థ ఆరో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చూద్దాం అండి ఆరో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూద్దాం చూడండి ఇరవై నాలుగు వచ్చినలో కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమ చూచినప్పుడు వారు చిన్న దోను ఎక్కి యేసుని వెతకుచు కపెర్ణ హోమునకు వచ్చి వచ్చి రే సముద్ర అద్దరని ఆయన కనుగొని బోధకుడా నీవెప్పుడు ఎక్కడికి వచ్చివని ఆయన అడుగగా ఏసు మీరు సూచనలు చూచడం వలన మీరు సూచనలు సూచనలు చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుటకే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చూసారండి దేనికోసం వస్తున్నారంట సూచనలు చూడటం దాన్ని చూడటం కోసం కాదు మీరు వచ్చేది రొట్టెలు భుజించి ఏమండి రొ రొట్టెలు భుజించి తృప్తి పొందుటకే తినడానికే నన్ను వెంబడిస్తున్నారు మీరు ఆ కలి అనే అవసరాన్ని తీర్చుకోవడానికి దగ్గరకు మీరు వస్తున్నారు ఎందుకు నా కోసం మీరు పరుగులు చేస్తున్నారు నేను ఎక్కడికి కెలిపితే అక్కడికి ఎందుకు వస్తున్నారు ఏసుకుని సార్ అక్కడ లేరంట ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకున్న దోణలు వేసుకొని మరి ఓ వెతుకుంటే వెతుకుండా వెతుకుండా వెళ్ళారంట కపెరణ హోమ్లు ఎక్కడో కనబడ్డాడు ఆయన కనబడకనే బతుకుడు నువ్వు ఇప్పుడు వచ్చావయ్యా అసలు మేమందరం అక్కడ ఉండే నువ్వు ఎప్పుడు చూసావు మాకు కనబడకుండా నీ కోసం మేము వెతుకుతూ 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 తిరుకుంటూ వచ్చాం నువ్వు ఉన్నావా అనగానే నిజంగా ఇన్ని వేల మంది నా కోసం వచ్చారా మీరు నిజంగా మీకు నా అంటే ఎంత ప్రేమ అంటలేదు ఈయన కదండి ఇన్ని వేల మంది వచ్చారంటే మీరు అంటే ఎంత ప్రేమించారు నన్ను నన్ను ప్రేమించారు కానీ ఇన్ని వేల మంది మీరు నన్ను వెతుకుంటూ వెతుకుంటూ వచ్చారు నిజంగా మీరు చాలా గొప్పోళ్ళు అన్నాడా లేదండి వాళ్ళు ఎందుకు వచ్చారో తెలిసి ఆయనకి దేనికి వచ్చారంట మీరు సూచనలు చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుటకే వస్తున్నారు తినడానికి ఈయన దగ్గరికి వెళ్తే కావలసిన తిండి కావలసిన తిండి తిండి కోసం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం భయపడవలసిన అవసరత లేదు ఎందుకంటే ఐదు రొట్టెలు రెండు రెండు చిన్న చేపలు ఎన్ని వేల మంది పెట్టాడు ఐదు వేల మందికి పెట్టిన ఈయన ఎంతమందికి ఎన్నిసార్లు అయినా పెట్టగలడు ఎంతైనా పెట్టగలడు కాబట్టి వెళ్ళిపోదాం ఎక్కడ ఉన్నాడు వెతకండి 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 ఇంట్లో వండుకునే పని లేదు ఎవరు వండుకోవడం కోసం ఆలోచించే పరిస్థితి కూడా లేదు ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్తే చాలు ఆయనే పెట్టేస్తాడు భోజనం తిండి కోసం వెంబడించే వాళ్ళు కొందరు ఏమండి ఉద్యోగాల కోసం గమనించేవారు కొందరు పిల్లల కోసం వెంబడించేవారు మరికొందరు అధికారాల కోసం గమనించేవారు మరికొందరు ఆస్తుల కోసం గమనించేవారు మరికొందరు అధికారాల కోసం గమనించేవారు మరికొందరు ఇలా అవసరాల కోసం దేవుణ్ణి ప్రభువుని వెంబడిస్తున్నారు తప్ప దేవుణ్ణి తండ్రిగా గుర్తించి వచ్చేవారు ఎంతమంది నిజంగా దేవుణ్ణి దేవుడిగా తెలుసుకున్న వారు ఎలా ఉంటారో తెలుసండి దేవుణ్ణి నిజంగా నమ్మిన వారు నిజంగా దేవుడు మన తండ్రిని గుర్తించిన వారు ఆయన నన్ను పుట్టించాడు నేను ఆయన కోసం బ్రతకాలి ఈ జీవితం ఆయనదే అని తెలుసుకున్న వారు వాళ్ళు ఎలా బ్రతికారు మనం చూడగలిగిపోయినా దేవుని వాళ్ళారా నిజంగా వాళ్ళు బ్రతికారు తెలుసా ఎవండి ఒకసారి మన అత్తయ్య గారు ఉన్నారు కదా అత్తయ్య స్వర్స్ అత్తయ్య గారు శిష్యుడు ఏసుక్రీస్తువారు శిష్యుడు ఆయన ఒక ఉద్యోగం చేస్తున్నాడు ఒక ఉద్యోగం ఆయన అలాంటి ఉద్యోగం చేస్తున్న ఆయనను ఏసుక్రీస్తు వారు పిలిచారంటండి పిలవగానే వెనక ముందు ఆలోచించుకోకుండా వచ్చేశాడు ఆయన ఎంతో వెళితే నాకు ఏదైనా అవసరాలు తీరుస్తాడేమో ఈయనతో వెళితే నాకు ఏదైనా జరుగుతుందేమో ఎంతో వెళితే నాకు ఏదైనా కలిసి వస్తుందేమో అని అనుకోలేదంటండి మత్తయ్య గారు సంకపమి కూర్చున్నారు అలా సంకపం పెట్టినది కూర్చున్న మత్తయ్య గారిని ఏసుక్రీస్తో వెళ్ళి నన్ను వెంబడించు అన్నారు అంతే వెనకముందు ఆలోచించకుండా వచ్చేసాడు అని తను తన ఉద్యోగం గురించి ఆలోచించలేదు తన ఆస్తి గురించి ఆలోచించలేదు తన పదవి కోసం ఆలోచించలేదు ప్రభుత్వం నన్ను ఏమన్నా చేస్తారని ఆలోచన కానీ ఇవేవీ లేవండి నీతో వస్తే నాకు ఏమి ఇస్తావు అని అడిగాడు బేరం మాట్లాడుకున్నాడా నేను ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నాను మీతో వస్తే ఎంతకంటే నాకు ఏమైనా ఎక్కువేస్తావా అని అడిగారా ఇప్పటికీ నేను చాలా సంపాదిస్తున్నాను మీతో వస్తే ఇంకా ఎక్కువగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందని అడిగాడండి మారు మాట్లాడలేదండి ఏసుక్రీస్తు పిలిచిన మరుక్షణం వెంటనే అతడు లేచి ఆయనను వెంబడించేశాడంట నిస్వార్థం ఇది నిస్వార్థంగా దేవుని దగ్గర రావడం అంటే ఇది ఏమీ ఆశించకుండా అలాగే వీళ్ళు కూడా చూడండి జాలర్లు చేపలు పట్టుకునే వాళ్ళు ఎవరు అప్పుస్తులు మీరు నన్ను వెంబడించండి అని అనగానే వాళ్ళు కూడా ఏం చేశారు తమకున్నవన్నీ విడిచిపెట్టానని వెంబడించేశారు నిస్వార్థంతో ఆలోచించండి మరి మనం అలా రాగలుగుతున్నావా ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న మనం దేవుని సన్నిధికి వస్తున్న మనం దేనికోసం వస్తున్నాం ఒకసారి ఆలోచించండి ఏదో ఒక అవసరంతోనే కదండి ఏ అవసరత లేకుండా నేను దేవుని సన్నిధికి వస్తున్నానని అన్నవాళ్ళు ఎవరైనా ఏ అవసరత నాకు లేదండి కానీ నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను అన్నవాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇక్కడ కూర్చున్న కొద్ది మందులు మనం ఎవరైనా ఉన్నావా లేవండి ఖచ్చితంగా మనం వెళ్ళేది అవసరం కోసమే ఆయన దగ్గరికి వెళ్తే అవసరం తీరుస్తాడనే వస్తున్నాను తప్ప ఆ అవసరం ఆయన తీర్చడం అంటే మనం కంటికి కనబడం వీడితో నాకు పని కాదు అనుకుంటే వెళ్దామా ఆడి ముఖం చూడడం అనవసరం నీ దగ్గరికి వచ్చి నా బనావట్లేదు ఇక నేను దగ్గరికి రాననేస్తాం అది దేవుణ్ణైనా కనుక అవసరాల కోసమే అందరూ వస్తున్నారు తప్ప అవసరం లేకుండా దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు కొంతమంది మనకు కనబడతారు కొద్దిమంది మనకు కనబడతారు ఏమండి ఒకసారి మళ్ళీ రెండు మాటలు చూసుకొని ముగించేసుకుందాం రెండు మాటలు మనం చూసుకుంటే తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచ్చినా చూడగలిగితే ముగించేసుకుందామండి మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పదహారు వచ్చిన మనం చూడగలిగితే పౌలు గారు పౌలు గారు ఎలా వచ్చాడో చెప్తున్న చూడండి ఆయనను నిత్య జీవము నిమిత్తము చూసారండి నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసించాలంటే మనం మనం ఎందుకు నమ్మాలి ప్రభువుని అవసరాల కోసం నమ్మాలా అవసరాల కోసం నువ్వు దేవుని దగ్గర రావాలా కాదు కాదు అవసరాల కోసం కాదు నువ్వు దేవుణ్ణి నమ్మవలసింది నీ అవసరాలు తీరుస్తాడని కాదు నువ్వు దేవుని దగ్గర రావాల్సింది నీకున్న అవసరాలు తీర్చేస్తాడని నువ్వు వస్తే ఈరోజు ఒక అవసరం తీరుతుంది మరలా రేపు మరొక అవసరం వస్తుంది ఆ తర్వాత మరొక అవసరం వస్తుంది బ్రతికినంతకాలం అవసరతలు ఉంటూనే ఉంటాయి ఈ అవసరాలు తీర్చడానికి నీకు ప్రభుత్వాలు ఉన్నాయి అధికారులు ఉన్నారు నాయకులు ఉన్నారు నీకున్న అవసరతలు వాళ్ళతో చెప్పు వాళ్ళు చేస్తారు దేవుడు కాదు నీ అవసరాలు తీర్చవలసింది దేవుడు తీర్చే అతిపెద్ద అవసరం ఆయన చేసే గొప్ప పని ఏంటో తెలుసా అది చెప్తున్నాడు ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నిత్య జీవం కొరకు నువ్వు దానిని విశ్వసించాలి నిత్య జీవం కొరకు నాకు ప్రభువును నమ్మితే ఏం కావాలో తెలుసా ఈ లోకంలో అవసరాలు కాదండి నాకు కావాల్సింది నాకు పరలోకం కావాలండి పరలోకం కావాలని విశ్వసించిన వారు ఎంతమంది పరలోకం కావాలని దేవుడిని తెలుసుకున్న వారు ఎంతమంది అవసరాల కోసం దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఎవరు ఎక్కువగా ఉన్నారు పరలోకం కోసం నమ్ముకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారా అవసరాల కోసం వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారా అని మనం ఆలోచిస్తే అవసరాల కోసం వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు సేవకులు కూడా ఏం చెప్తారు మీ అవసరాలు తీరట్లేదు అయితే దేవుని దగ్గరండి అన్నారే తప్ప పరలోకం కోసం రండి అని పిలుస్తారండి మీకు ఏ అవసరం రండి మీకు ఏ అవసరం ఉన్నారండి దేవుడు మీ అవసరం అనేది తీరుస్తాడు దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చును గాక అంటాడు అదే కదండి అదే వినపడుతుంది మనకి అవసరాల కోసం రమ్మని పిలుస్తున్నారు అవసరాలు తీరుస్తాడని భ్రమపరుస్తున్నారు అవసరాల కోసం దేవుని సన్నిధిలో మొరపెట్టమని చెప్తున్నారు అవసరం తీరేంతవరకు వరకు మోకరించి ప్రార్థన అంటున్నారు కన్నీటి కానీ ప్రార్థన ప్రాధ్యం చేయమంటున్నారు ఉపవాస ప్రార్థన చేయమంటున్నారు అవసరాల కోసం చేయమంటున్నారే పరలోకం కోసం చేయమని చెప్తున్న వాళ్ళు ఎవరు మీకు పరలోకం కావాలి మోకరించి ప్రార్థన చేయి కన్నీరుగాచి ప్రార్థన చేయి ఉపవాసం ప్రార్థన చేయి పరలోకం కోసం కష్టపడి దేవుని సన్నిధికి వెళ్ళు దేవుని వాక్యం నేర్చుకో దేవుని కోసం బ్రతికి పరలోకం సాధించు మీకు పరలోకం కావాలి మా సన్నిధికి రండి మీకు పరలోకం కావాలి మా దగ్గరికి రండి అని పిలిచిన వాళ్ళు ఉన్నారండి ఎవరైనా అలా పిలవనండి ఒకరు రారు మనం కూడా ఇప్పుడు వస్తాం మీకు అవసరం ఉందా రండి అయితే అని చెప్పగానే వస్తాం మనం పరలోకం కోసం అంటే ఎవరైనా వస్తారా పరలోకం ఎందుకండి మాకు అవసరం భూమి మీద ఉన్న అవసరాలు తీరడం కావాలి కానీ పరలోకం ఎందుకండి మాకు పరలోకం కాకుండా ఈ లోకంలో అవసరాలు నీకు తీరితే ఏంటి తీరకపోతే ఏంటి ఈ అవసరాలు తీరినా తీరకపోయినా ఏదో రోజు చనిపోవాలి నీకు అవసరాలు ఉన్నాయని బ్రతకో అవసరాలు తీరిపోయాను కూడా అన్ని అవసరాలు తీరిపోయి బ్రతుకుతావా చాలా అవసరాలు ఉన్నాయి బ్రతుకుంటావా అవసరాలు ఉన్నా అవసరాలు తీరిపోయిన మనిషి జీవితం ఒకరోజు ముగుస్తుంది ఈ లోకంలో నీ జీవితం ముగింపు జరిగిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి నీ ఆత్మ గమ్యస్థానం ఏంటి పరలోకమా నరకమా మరి పరలోకం కావాలంటే ఈ దేనికోసం నమ్మాలి నీ గమ్యం అయితే నువ్వు ఆయనను దేనికోసం నమ్మాలి ఆయనను ఇప్పుడు చదవడం అంటే ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను వారికి చూసారండి నిత్య జీవం కోసం నువ్వు అయితే నువ్వు నిత్య జీవం కోసమే దేవుని దగ్గరికి రా నాకు పరలోకం కావాలంటే అందుకే నేను దేవుని సన్నిధికి వస్తున్నానండి ప్రభువా నాకు పరలోకం కావాలి తండ్రి అందుకే నేను మీ దగ్గరకు వస్తున్నాను ఆ పరలోకం వెళ్ళడానికి నాకు ఏం చేయాలో చెప్పండి తండ్రి పరలోకి వెళ్ళడానికి ఆ మార్గాన్ని చూపించండి తండ్రి పరలోకి వెళ్ళడానికి ఏం చేయాలో చెప్పండి అని అడిగామా ఎవరైనా అడిగామా ఒక వ్యక్తి అడిగాడు అంటాను బైబిల్లో ఒక ధనవంతు యేసుక్రిస్త దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి నేను నిత్య జీవానికి వాల్సిన ఒకటికి నేను ఏం చేయాలి అని అనగానే ఆయన ఏం చెప్పాడంటే ఆజ్ఞలు పాటించు అన్నాడు నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తున్నాను అని చెప్పాడు అతను అంటే వెంటనే ఏనన్నారు అయితే నీకొక్కటే కొద్దుగా ఉంది ఆ ఒక్కటి నువ్వు చేసే వెళ్ళిపోతావు అన్నాడు ఏంటి ప్రభు నీకున్న ఆస్తి మీ బెదలికి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడని చేశాడు అది అతను చేయలే ఏడ్చుకుంటూ దుఃఖపడుచు వెళ్ళిపోయిన మాట చదువుతాం మనం పరలోకం వెళ్ళాలని ఆశిస్తుంది కానీ ఈ లోకంలో ఉన్న వాటిని మాత్రం విడిచిపెట్టే మనసు లేదు పరలోకంపై ఆశ లోకంపై ఆశ ఎలా ఉంటుందండి రెండు ఎలా జరుగుతాయండి ఏమంటే రెండు కావాలంటే జరుగుతుందా ఒకటి కావాలంటే ఒకటి కోల్పో నీకు లోకం కావాలా పరలోకాన్ని కోల్పోతావు పరలోకం కావాలా లోకాన్ని కోల్పోతావు ఏదో ఒకటే మన జీవితంలో ఏదో ఒకటి మనం చేయగలుగుతాం రెండు కావాలంటే అవ్వదు రెండు జరుగుతాయా రెండు జరగవు వెలుగు చీకటి రెండు కలిసి ఉంటాయా ఉండవు ఉంటే వెలుగన ఉంటుంది లేకపోతే చీకటన ఉంటుంది అంతేపు రెండు కలిసి ఉంటాయి అంటే అంటే ఎలా దొరుకుతుంది వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు లోకం ఉన్న చోట పర్లోకం ఉండదు పర్లోకు ఉన్న చోట లోకం ఉండదు నీకేం కావాలి దేనికోసం నువ్వు వస్తున్నావు దేవుని సన్నిధికి ఒకవేళ నువ్వు అవసరం కోసం ఎంతవరకు దేవుని సన్నిధికి వస్తే ఇప్పటి నుంచైనా అవసరాల కోసం రావడం మానేయండి ఇక అవసరాల కోసం రావద్ది ఇక ఒకవేళ నువ్వు అవసరం కోసమే దేవుని సన్నిధికి వచ్చేవాడమైతే అలా రావడం కూడా అనవసరం నీకు పరలోకం రాదు నీకు పరలోకం కావాలనుకుని వస్తున్నావా అయితే లోకంలో ఉన్న ఏ అవసరతను ఆయన ముందు పెట్టద్దు నీ అవసరతను గుర్తించి ఆయన నీకు ఇచ్చేస్తాడు నువ్వు నువ్వు దేవుని కోసం నువ్వు బతుకుతున్నప్పుడు ఆయన పనులు నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు పరలోకాన్ని నీ టార్గెట్గా పెట్టుకుని వెళుతున్నప్పుడు నీకు ఏది అవసరం అయినా ఇచ్చేస్తాడు నీకు ఏది అవసరం ఆయన ఇచ్చేస్తాడు నాకు నీకేది ఏది నువ్వు పరలోకానికి వెళ్ళే ప్రయాణంలో ఉన్నావు ఈ ప్రయాణంలో వెళుతున్న నీకేం కావాలో దేవునికి తెలుసు నా కుమార్నికి పర్లంత కావాలి ఇచ్చేస్తాడు ఆయన కనుక నిత్య జీవం నిమిత్తం మనం విశ్వసించాలి తప్ప అవసరాల కోసం మనం విశ్వసించకూడదు అవసరాల కోసం దేవుని నమ్మకూడదు పౌలుగరదే అంటున్నాడు అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపు వారికి నేను మాదిరిగా ఉండులగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి నాయందు కనపరుచునట్లు నేను కనికరింపబడి అంటున్నాడు విశ్వ వారు అందరికీ నేను మాదిరిగా ఉండాలి పరలోకం కోసమే నమ్మాలి విశ్వసించిన వాళ్ళు ఎవరైనా పరలోకం కోసం విశ్వసించాలి లోకలు ఉన్న వాటి కోసం ఆశపడకూడదు అని చెప్తున్నాను నిజంగా నిజంగా నమ్మిన వారైతే వాటి కోసమే ఏమండి ఆశపడకూడదండి పరలోకం కోసం ఆశపడాలి అందుకే ఏసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు తెలుసా నా నీతిని నా రాజ్యమును మొదట వెతకండి ఆ తర్వాత మీకు ఏం కావాలని మీకు ఇస్తానని చెప్పాడు చెప్పలేదు అదే కదండి మత్స్వార్థ ఆరోగ్యం చూడండి నేను చెప్తున్నాడు మత్స్యస్వార్థ ఆరోగ్యం పొప్పి మూడు వచ్చినా అదే కదా చెప్తున్నాడు ఏసుక్రీస్తు వారు మనం వెతికితే దేనికోసం రావాలంటే ఆయన దగ్గరికి ఆరు అధ్యాయం ముప్పై మూడు ఏం చెప్తున్నాడు రేసుక్రీస్తు వారు కాబట్టి మీరు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకేం కావాలి మీకేం కావాలి చెప్పండి మీకేం కావాలో వచ్చేస్తే మీ కాల దగ్గరికే నువ్వు నీతిని రాజ్యాన్ని వెతుకు ఏంటి నీతి అంటే వాక్యం ఎక్కడుంది నీతి లోకల్లో నీతి లేదు బైబిల్ వాక్యమే నీతి వాక్యంలో దేవుని నీతిని నువ్వు వెతుకు తర్వాత రాజ్యం పరలోక రాజ్యాన్ని నువ్వు వెతుకు సంఘాన్ని వెతుకు ఏ సంఘానికి వెళ్తే నేను పరలోకానికి వెళ్తాను ఈ ఎక్కడ నీ వాక్యాన్ని బాగా నేర్చుకోగలను ఎక్కడ నేను వాక్యాన్ని నేర్చుకుని దేవుని కోసం బ్రతికి పరలోకానికి వెళ్ళగలను అవసరాల కోసం దేవుని కోసం దగ్గర దేవుని దగ్గర నడిపించేవాడా వా పరలోకం కోసం నడిపించేవాడా ఇంతక నీ సేవకుడు ఎవరు నేను అవసరాల కోసం నమ్ముకమని చెప్తున్నవాడా పరలోకానికి వెళ్ళడం కోసం నేను సిద్ధపరుస్తున్నవాడా నువ్వు వెళ్తున్న సంఘం ఎలా ఉంది లోకంలో అవసరాన్ని తీర్చుకోవడం కోసం ఈ సంఘం నేను ప్రేరేపిస్తుందా మనం పరలోకానికి వెళ్ళాలని నేను ప్రేరేపిస్తుందా నువ్వు నీతిని రాజ్యమును మొదట వెతుకు అప్పుడు నీకేం కావాలి నీకేం కావాలనుకుంటున్నావు అవన్నీ నీ కాళ్ళ దగ్గరికే వస్తాయి నువ్వు పరిగెత్త అవసరం లేదు అవన్నీ నీ కాళ్ళ దగ్గరికే వచ్చేస్తాయి నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి రప్పిస్తాడు ఆయన అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు అవసరాల కోసం నమ్ముకుంటున్నావా అటువంటి గొప్ప దేవుడిని నువ్వు అవసరాల కోసం విశ్వసిస్తున్నావా అలాగైతే నీ విశ్వాసం సరైనది కాదు నీ నమ్మక సరైనది కాదు అవసరాల కోసం నమ్ముకోవద్దు అవసరాల కోసం దేవుని సరికి రావద్దు అవసరాల కోసం వచ్చేవారంటే మనకు నచ్చుతుంది మీకు నచ్చుతుందా మీ ఇంటికి నేను అవసరం కోసం వస్తాను అనుకోండి మీకు ఎలా అనిపిస్తుంది పదే పదే మా ఇంటికి రావద్దా నువ్వు అని అంటారా లేదా అంటారు అంటారా లేదా మనం పదే పదే రావద్దండి చెప్పేస్తాం మనిషిగా మనమే చెప్పేస్తున్నప్పుడు దేవుడు అనడా నువ్వు పదే పదే అవసరం కోసం వస్తున్నప్పుడు నాకు అవసరం లేదురా అని చెప్పి నువ్వు దగ్గర రావసరం లేదా ఆలోచించండి అవసరాల కోసం దేవుణ్ణి నమ్ముకుంది ఎంతవరకు ఒకవేళ అవసరాల కోసం నేను నమ్ముంటే ఈ రాత్రే దేవుడిని క్షమాపణ కోరుకోండి తండ్రి ఎంతకాలం తెలియక అవసరాల కోసం మీ చుట్టూ తిరిగాను నేను అవసరాల కోసం మీ సన్నిధికి వచ్చాను అవసరాల కోసం మీ ముందు నేను ప్రేమను నటించాను అవసరాల కోసం మీ ముందు భక్తిని నటించాను అవసరాల కోసం నేను ఏవో చేసినట్టుగా నటించాను ఇవన్నీ తప్పు అన్న సంగతి నాకు అర్థమైంది ఆయన ఇక నుంచి అయినా యథార్థంగా మీకోసం బ్రతకడానికి నాకు సహాయం చేయండి పరలోక రాజ్యం కోసమే మీ దగ్గర రావడానికి నాకు కృపను అనుగ్రహించండి మీరున్న రాజ్యం పొందుకోవాలంటే మీ సన్నిధికి రావాలి మీ మాటలు వినాలి మీ మాటల ప్రకారంగా బ్రతకాలి అనేది నాకు అర్థమైంది ఇంతకాలం నన్ను తప్పు చేసేందుకు క్షమించి మీరు నాకు ఇచ్చిన అవకాశంతో నేను మీ కోసం ఇక్కడ నుంచి బ్రతకడానికి సహాయం చేయమని దేవుని అడగాలి అప్పుడైనా మనకు కనకరించబడతాం లేదా ఇంకా అలాగే నటిస్తూ వెళ్తున్నామా ఇంకా అలాగే పైకి ముసిగేసుకుని మనం అలాగే నటిస్తున్నామా ఖచ్చితంగా నష్టాన్ని చవిచొస్తాం ఏ పరలోకం కావాలనుకున్న వస్తున్నాం ఆ పరలోకాన్ని పొందుకోలేము పరలోక రాజ్యాన్ని కోల్పోతే అవసరాలని తీరిపోవచ్చేమో కానీ పరలోక మాత్రం దక్కదు నీ ముందు నీ అవసరాలు తీర్చుకోవటమా పరలోకం దక్కించుకోవటం ఏది నీ గమ్యం అవసరాలు నీ అనుకుంటున్నావా అవసరాలు తీర్చుకోవటం నీ పని అనుకుంటున్నావా లేదా పరలోకి వెళ్ళడం పని అనుకుంటున్నావా ఏది నీకు గమ్యం ఎక్కడికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు ఏది నీకు ప్రాముఖ్యం అనుకుంటున్నావు ఏది ముఖ్యమైనది అనుకుంటున్నావు పరలోకం ముఖ్యమైతే పరలోకం వెళ్ళడానికి ఆయన నమ్ముకుందాం ఎందుకంటే లోకంలో ఉన్న అవసరాలు ఎవరైనా తీరుస్తారు కానీ పరలోకాన్ని ఇవ్వగలిగిన శక్తి మాత్రం ఎవరికి ఉంది ఈ దేవునికి మాత్రమే ఉంది క్రీస్తుకి మాత్రమే ఉంది ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళ్ళాలి ఆయనే మనకు పరలోకాన్ని ఇస్తారు అవసరాలు అయితే ఎవరైనా తీరుస్తారు ఈరోజు ఎంతోమంది ప్రభుత్వ యంత్రాంగం అంతా మన చుట్టూ తిరుగుతుంది కలెక్టర్లు ఉన్నారు మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు రాష్ట్రాలు ఉన్నాయి ప్రభుత్వాలు దేశ ప్రధానలు ఉన్నారు ప్రభుత్వాలన్నీ కూడా మనిషి అవసరాలు తీర్చడానికే అంతే కదా ఈరోజు ప్రభుత్వం దేనికి మనిషికి ఉన్న అవసరాలు తెచ్చడానికే కదా మనిషికి ఉన్న ప్రతి అవసరతను ప్రభుత్వాలు తీరుస్తుంటే ఇంకా ప్రభు దగ్గరికి వెళ్ళి అవసరాలు అడుగుతున్నావేంటి ఆయన అడగవలసింది ఆయన దగ్గరికి రావాల్సింది అవసరాల కోసం కాదు పరలోకం కోసం ఆయన దగ్గరికి రావాలి పరలోకం కోసం ఆయన సన్నిధిలో మనం ఉండాలి కనుక అందరం కూడా అటువంటి మంచి మనసు కలిగి మనమంతా ఉండాలని అవసరాల కోసం నమ్ముకునే వారంగా కాక పరలోకం కోసం నమ్ముకునే వారంగా మనము మన కుటుంబం ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను తలం వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి ప్రభు మీకు వందనాలు మంచి మాటలు ఈ రాత్రి మీ పిల్లలుగా మేమంతా తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి సహాయం చేసినందుకు మీకు అందనాలు ఇంతకాలం నాయన మిమ్మల్ని మేము నమ్ముకున్న విధానం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకున్నాం తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి అవకాశం ఇచ్చారు మా నమ్మిక ఎలాంటి నమ్మికో తండ్రి ఈ రాత్రి మీ మాటల ద్వారా మేము తెలుసుకోవడానికి సహాయం చేశారు అవసరం కోసం నమ్మామో పరలోకం కోసం నిత్యజీవం కోసం నమ్మామో ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి అవకాశం బట్టి మీకు వందనాలు లోకమంతా అవసరతల కోసం మేము నమ్ముకునేవారుగా అవసరతల కోసం మేము సన్నిధికి వచ్చేవారుగా అవసరతల కోసమే ప్రేమను కనపరిచేవారుగా అవసరతల కోసమే భక్తిని నటించేవారుగా ఉంటున్నారు తండ్రి మేము కూడా అటువంటి వారిగా ఉన్నామా అనే విషయాన్ని ఒక్కసారి ఎవరికి వారం పరీక్షించుకోవడానికి సహాయం చేయండి మా మనసు ఎలా ఉందో ఒక్కసారి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి మీ మాటల ద్వారా ఈ రాత్రి మీరు మమ్మల్ని హెచ్చరించారు మీ మాటల ద్వారా ఈ రాత్రి మీరు మమ్మల్ని సరి చేశారు మీ మాటల ద్వారా మీరు మమ్మల్ని తండ్రి మేలుకొల్పారు అందులో మీ కృతజ్ఞతలు తండ్రి ఇంత మంచి మాటలు తెలియక ఇటువంటి విషయాలు అర్థం కాక ఎందరో ఇంకా అవసరాల అవసరాల కోసం మిమ్మల్ని వెంబడిస్తున్న వారు అడుగుతుంది మేము కూడా గతంలో అలాగే మిమ్మల్ని వెంబడించాము అవసరతల కోసం మేము చుట్టూ తిరిగాము ఇప్పటికీ కూడా అవసరతల కోసం మీ సన్నిధికి తండ్రి అవసరం రాగానే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాం అవసరం తీరిపోగానే తండి అటువంటి దుశ్చర్యలు మేము చేయకుండా అవసరాల కోసం మీ దగ్గరికి వచ్చేవారంగా కాక నాయన మీరు తండ్రిగా గుర్తించి మిమ్మల్ని తండ్రిగా గుర్తించి మీరున్న పర్లక రాజ్యాన్ని పొందుకోవడానికి మీరు కోరుకున్న విధంగా బ్రతకాలనే విషయాన్ని సత్యాన్ని గుర్తించి నాయన కాలం అంతా మీకు కోరుకున్న విధంగా బ్రతికే మంచి మనసును మా అందరికీ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ఇంత మంచి మాటలు ఈ రాత్రి మేమంతా వినడానికి తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి కారకులైన సోదరులు సురేష్ గారిని వారి కుటుంబాన్ని తల్లిదండ్రులను తవబుట్టులను యావత్తు కుటుంబాన్ని మీ కృపల జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ మరి ఇంత మంచి మాటలు వినడానికి మీ పిల్లలందరూ ఆశగా కూడి వచ్చారు అందరికీ కావలసిన మంచి మాటలు మీరు అందించారు విని వరకు కాక ఆలోచించి అర్థం చేసుకుని అనుసరించే భాగ్యమును ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవసరాల కోసం వారంగా కాక మీ నీతిని మీ రాజ్యమును మేము వెతికే వారముగా మీ నీతిని మీ రాజ్యమును వెతుకుతున్న మాకు అక్కడగా ఉన్నవేవో అన్నీ మీరు ఇస్తారని తెలియజేశారు కనుక మీరు ఇచ్చిన మాటను మీరు నెరవేర్చే దేవుడు తండ్రి నిజంగా మీరు చెప్పిన ప్రకారంగా మేము చేస్తే మా ప్రతి అవసరతను మీరు తీరుస్తారని చెప్పారు తండ్రి మీరు చెప్పిన ప్రకారంగా మేము నడుచుకుంటే మా ప్రతి అక్కరను మీరు తీరుస్తారని చెప్పారు తండ్రి అడగకుండానే అడగకుండానే మాకోసం ఎన్నో చేశారు మరి మా అవసరతలు ఏంటో మీకు తెలుసు మీరు చెప్పిన విధంగా బ్రతుకుతుంటే మాకు కావలసినవన్నీ మాకు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కానీ మేమే సరైన విధంగా మీ ముందు లేక మీ నుంచి మేము దూరం అయిపోతున్నాం మీరు ఇచ్చే వాటిని కోల్పోతున్నాం కనుక ఇక్కడి నుంచి అయినా అవసరాల కోసం వెంబడించేవారుగా కాక ఆత్మకు తండ్రివిగా నిత్య జీవాన్ని ప్రసాదించే గొప్ప తండ్రివిగా మీరు ఉన్నారని నమ్మి మిమ్మల్ని విశ్వరించడానికి సహాయించడం ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ మాట ఈ ప్రార్థనని మీకు చేయించున్నాము మా తండ్రి ఆమె